భ్యో నమ హరి ఓం శ్రుతిస్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం స్వప్రకాశాపరోక్షత్వం అయమిత్యుక్తితో మతం అహంకారాదిదేహాంతాత్ ప్రత్యగాత్మేతి గీయతే. మహావాక్య వివేక ప్రకరణంలో నాలుగు మహావాక్యాల్లో మొదటి మూడు పూర్తయ్యాయి. ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, మూడు పూర్తయ్యాయి. ఇక నాలుగవది అయమాత్మా బ్రహ్మ. ఇది అథర్వణ వేదము. అథర్వణ వేదము అంటారు, అథర్వ వేదము అని కూడా అంటారు, రెండు పేర్లు ఉన్నాయి. ఇది మాండుక్యోపనిషత్తులో అయం ఆత్మ బ్రహ్మ. ఇంకా అక్కడ ఒక ఇంకా అక్కడ అస్థి అని చెప్పక్కర్లా, అయం ఆత్మ బ్రహ్మ అస్థి అన్నమాట. క్రియాపదం అక్కర్లా, అండర్స్టూడ్ ఈ ఆత్మ బ్రహ్మయే అని. ఈ ఆత్మ అన్నచోట ఈ అంటే అర్థం ఏమిటి? ఆత్మ, ఆత్మ ఏది? ఈ అనే పదానికి అర్థం ఆత్మ ఏది, బ్రహ్మ అనగానేమి? ఈ విషయాన్ని జాగ్రత్తగా మనం శోధన చేయాలి. ఏ శోధన లేకుండా అలా గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా వెళ్ళకూడదు. శోధన చేయాలి, శోధన చేస్తూ ఉండాలి. సర్వదా సర్వథా శోధన చేస్తూ ఉండాలి. ఇది ఎందుకు, ఇది ఏమిటి అని అడుగుతూ ఉండాలి. అంతేగాని అలాగా ఇంకొకళ్ళ థాట్ని దాన్ని అందిపుచ్చుకుని దాని ప్రకారం మీరు పోయారనుకోండి, దాని అర్థం ఏంటి? మీకంటూ ఒక స్వతంత్రమైన ఆలోచన లేదని తేలిపోలేదా? అడుగుతూ ఉండాలి. సో చిన్నపిల్లలు అడుగుతారు, వాళ్ళ మీద మనం కోప్పడితే అడగడం మానేస్తారు. మామూలుగా అడుగుతారు ముందు, హోంవర్క్ చేయరా అంటే ఎందుకు చేయాలి అని అడుగుతారు. మీరు కోప్పడితే ఎలాగా హోంవర్క్ ఎందుకు చేయాలో చెప్పాలి. ఇది కంఠస్థం చేయమంటే ఎందుకు కంఠస్థం చేయాలి అని అడుగుతాడు. మీకు దగ్గర సమాధానం ఉన్నదా? సో ప్రతిదాన్ని శోధన చేస్తూ ఉండాలి. ఈ ఆత్మ, ఈ అనగానేమి? ఈ అని మనం దేనికి వాడతామంటే, ఏదైతే అపరోక్షమో, అపరోక్షము అంటే మనకి దూరంగా ఏమీ లేదు, తర్వాత అది తనంత తానుగా ప్రకాశించేది కూడా అవ్వాలి. పరోక్షము కానిది తనంత తానుగా ప్రకాశించేది, అటువంటి దాని ఎడల ఈ అనే మాటను వాడతారు. అక్కడ అయమాత్మ బ్రహ్మ అనేది అభినయము అని చెప్పారు. అభినయము, అభినయం అంటే యాక్షన్, యాక్ట్ చేసి చూపించాలి. ఎలాగా? ఇలా చూపిస్తారు, అయమాత్మ బ్రహ్మ అని హృదయస్థానం మీద చేయి పెట్టి అయమాత్మ బ్రహ్మ. ఇప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పేప్పుడు హృదయం చూపిస్తారా హెడ్ చూపిస్తారా? హృదయం చూపిస్తారు. నేను నీ అకౌంట్ అంతా క్యాల్కులేట్ చేస్తున్నాను అన్నప్పుడు హృదయం చూపిస్తారా హెడ్ చూపిస్తారా? హెడ్ చూపిస్తారు. కాబట్టి హృదయ స్థానము అది పవిత్రత, ప్రేమ, సత్యము, తన స్వరూపము, వీటన్నిటికీ నిలయము హృదయము. కాబట్టి అయం ఆత్మ అనాలి. నేను అంటారా నేను అంటారా? నేను అంటాను. అసలైన నేను ఇదే హృదయస్థానం. నిజానికి దేహమంతా ఆ చైతన్యం వ్యాపించి ఉన్నా హృదయస్థానానికి ఒక ప్రత్యేకత గలదు, హార్ట్. ఓకే, ఇప్పుడు ఈ ఆత్మ అని ఇలా చేయివేసి, గుండె మీద చేయివేసి ఈ ఆత్మ అని అంటారు. అంచేత తెలుగులో ఒక నానుడి ఎక్స్ప్రెషన్ ఉన్నది, ఎలాగంటే గుండె మీద చేయివేసుకు చెప్పరా అనే మాట ఉన్నది. ఇది అలాంటిది, గుండె మీద అయం ఆత్మ బ్రహ్మ. ఒకసారి ఇలా చేయి వేస్తే ఏదో వాడు కోక్కోడానికో దేనికో వేసాడు అనుకుంటారు. అంచేతన ఇలాగ దాన్ని టచ్ చేస్తుంటే దట్ ఈజ్ హౌ యూ కన్వే ది మెసేజ్, ఒక యాక్షన్ అనమాట. అది ఆ ఉపనిషత్తు.
అయం ఆత్మా బ్రహ్మ. అక్కడ అయం అనే అభినయం ద్వారా, దాన్ని అభినయము అంటారు, ఆ అభినయం ద్వారా శృతి ఏమి చూపిస్తోంది అంటే ఆత్మ పరోక్షమేం కాదు. ఆత్మ పరోక్షమా? రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి అడిగేవారు ఏమన్నా ఆత్మ అంటే ఏమిటో చెప్పండి, ఎక్కడుందో చూపించండి. ఆత్మ ఎక్కడో, ఇప్పుడు ఒకడు 100 మైళ్ళు ప్రయాణం చేసి, పుస్తకం వచ్చిందా మీకు, ఓకే కూర్చోండి, 100 మైళ్ళు ప్రయాణం చేశాడు. ఎందుకోసం ప్రయాణం చేశాడంటే ఆకాశమును తెలుసుకోవడం కోసం ప్రయాణం చేశాడు. ఓ మహాత్ముడి దగ్గరికి వెళ్ళి ఆ మహాత్ముడు, అయ్యా నాకు ఆకాశం ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుందో ఎప్పుడు చూపించండి, తెలుపుడు చేయండి. ఆకాశం తెలుసుకోవడం కోసం ప్రయాణం, ఇంత దూరం ప్రయాణం చేయాలా? నిజానికి మీరు మొదటి అడుగు వేసింది ఏదో అదే ఆకాశం అన్నట్లుగా రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి ఆత్మ అంటే ఏమిటో చెప్పమంటే ఆయన ఏమని చెప్పేవారు, చూడయా ఆ అడిగివాడే ఆత్మ అని చెప్పేవారు. కాబట్టి మనం వేదాంతం చదివేప్పుడు కూడా ఈ ధోరణిని మనం ప్రదర్శిస్తాం. ఇలాగా ఆత్మ, నేను ఆత్మని ఇంకా తెలియకున్నాను అనే ధోరణిని మనం ప్రదర్శిస్తాం. నిజానికి నేను ఆత్మను తెలియకున్నాను అన్నప్పుడు దాని అభిప్రాయం ఏమిటో తెలుసునండి. దాని అభిప్రాయం ఏమిటంటే నేను ఇప్పుడు ఫలానా ఫలానా ఫలానాగా ఉన్నాను కదా, అది ఇవేమీ కాకుండగా ఇంకొక సెపరేట్గా వీటన్నిటికంటే విలక్షణమైన సంథింగ్ స్పెషల్ అండ్ యునీక్ ఒకటి ఏదో ఉంటుంది, అది నేను అవ్వాలి అని వీడి అభిప్రాయం. నిజానికి నేను ఇప్పుడు ఫలానా 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 అయి ఉన్నాను అనేదంతా కూడా అజ్ఞాన కల్పితం. ఆ అజ్ఞాన కల్పితములైన అధ్యారూపములనన్నిటినీ తిరస్కరించేసి మీరు మీరుగా ఉండుటయే, మీ నెత్తి మీద మీరు అదనపు అధ్యారూపములను వేటిని వేసుకోకుండా, ఏ అధ్యారూపాన్ని వేసుకోకూడదు, బయట ఉండే వాటిని బట్టి వచ్చే అధ్యారూపాలను వేసుకోకూడదు. లైక్ బ్యాంకులో డబ్బు ఉందనుకోండి, చాలా ఎక్కువ ఉందనుకోండి, 100,000 రూపాయలు దాటి ఉందనుకోండి, నేను 100,000 అధికారిని అన్నది అధ్యారూపం. డబ్బును బట్టి తన నెత్తి మీద వేసుకున్న ఒక ఫలానా, దాన్ని తిరస్కరించాలి. బయట భోగాలు ఉన్నాయనుకోండి, నేను భోగిని, అదే అధ్యారూపం. యోగాభ్యాసం చేస్తున్నాడు అనుకోండి, నేను యోగిని, అదే అధ్యారూపం. జ్వరం వచ్చిందనుకోండి, నేను రోగిని, అదే అధ్యారూపం. ఇవన్నీ అధ్యారూపాలు. చుట్టూ ఉండే వాటిని బట్టి తన మీద వేసుకునే అధ్యారూపములను వేసుకోవడం మానేయాలి. తర్వాత దేహాన్ని బట్టి వచ్చే అధ్యారూపములను వేసుకోవడం మానేయాలి. ఈ అధ్యారూపములు అంటే వేటిని ఆత్మధర్మములను కాని వాటిని మీ నెత్తి మీద మీరు అజ్ఞానం చేత ఆరోపించుకుని కూర్చున్నారో వాటిని అన్నిటినీ తిరస్కరించేస్తే ఏమవుతుంది? ఏదో కొత్తదేదో వచ్చి పడుతుందా? పడదు. మరి ఏమవుతుంది, ఏమవుతుందో తెలుసిన, మీరు మీరుగా మిగిలి ఉంటారు, అంతే అవుతుంది. ఇప్పుడు బల్బు ప్రకాశిస్తోంది, దాని మీద ఎర్ర కాగితం కప్పారనుకోండి, అది ఎర్రగా కనపడుతుంది. నల్ల కాగితం కనపడితే అసలు ఏమీ లేనట్టు కనపడుతుంది. పచ్చ కాగితం కప్పితే పచ్చగా కనపడుతుంది. ఇప్పుడు ఆ బల్బు యొక్క యథార్థ స్వరూపం తెలియాలంటే ఏం చేయాలండి? ఈ కప్పినవన్నీ తీసేయాలి. తీసేసిన తర్వాత ఏం చేయాలి? ఇంకేమీ చేయక్కర్లేదు. ఆ బల్బును ఏమైనా కొంత మర్దన ఏమైనా చేయాలా? మసాజ్ ఏమైనా చేయాలా? చేయక్కర్లేదు. దానికి ఏదైనా స్నానం చేయించాలా? చేయించక్కర్లేదు. పోనీ దాని నెత్తి మీద ఏమైనా కుంకుమ ఏదో పొయ్యాలా? అక్కర్లేదు. దానికి ఏదైనా పూజలు ఏమైనా చేయాలా? అక్కర్లేదు. దాన్ని తీసుకెళ్ళి గంగానదిలో స్నానం చేయించాలా? అక్కర్లేదు. ఏం చేయాలి? ఏమీ చేయక్కర్లేదు. ఏమవుతుంది? ఏమీ అవ్వదు. ఎలా ఉందో అలా ఉంటుంది. అదియే దాని యొక్క యథార్థ స్వరూపము. మీరు అంతే. మరి అప్పుడు నేను ఎలా ఉంటాను? ఎలాగూ ఉండవు. ఎలాగో అలాగా ఉన్నాడు అంటే అది అధ్యారూపం అన్నమాట. ఫలానా అన్నాడంటే అధ్యారూపం అన్నమాట. నేను పచ్చగా మెరిసిపోతా, అది అధ్యారూపం. అలా మెరిసిపోతూ ఉంటాను అంటే అధ్యారూపం. సో కాబట్టి అయం అంటే అపరోక్షము, స్వయం ప్రకాశము. స్వయం ప్రకాశము అని చెప్పాలి ఈ ఆత్మ. దీన్ని తెలుసుకోవడానికి
వేరే మరి యొక్క కరణము ఉపకరణము సాధనము అక్కర్లేదు. తెలుసుకోవడానికి సాధనాలు ఉన్నాయి, జ్ఞాన సాధనములు అంటారు, వాటిని ప్రమాణము అంటూ ఉంటారు. ఆత్మను తెలుసుకోవడానికి వేరే సాధనమేమీ అక్కర్లేదు. వేరే సాధనాలు ఏమున్నాయి, కంటితో చూసి తెలుసుకుంటారు, చెవితో విని తెలుసుకుంటారు. ఆత్మని మీరు అలా తెలుసుకోనక్కర్లేదు. కంటితో చూసి తెలుసుకున్నది అనాత్మ అవుతుంది, చెవితో విని తెలుసుకున్నది అనాత్మ అవుతుంది తప్ప ఆత్మ ఎందుకు అవుతుంది? మనస్సుతో ఆలోచించి తెలుసుకున్నది కూడా ఆత్మ కాదు. మరి మనస్సుతో ఆలోచించి మేమేం తెలుసుకుంటామో, ఏది ఆత్మ కాదో తెలుసుకుంటారు అంతే. దట్ ఇస్ ఆల్ యు నో. ఏది ఆత్మ కాదో మీరు తెలుసుకుంటారు. అసలు ఇంకో మాట అంటాను నేను, మీరు గమనించారో లేదో, తెలుసుకోవడం అనేది అనాత్మకే వర్తిస్తుంది. అనాత్మనే తెలుసుకుంటారు మీరు. మరి ఆత్మ వాడు ఆత్మను తెలుసుకోరు, ఆత్మయై ఉంటారు. అది స్వయం ప్రకాశం. సపోజ్ ఆత్మను తెలుసుకున్నారనుకోండి, ఆత్మ మీకంటే భిన్నమైపోతుంది, మీరు ఆత్మ కంటే భిన్నమైపోతారు, ఖండనం వచ్చేస్తుంది. కాబట్టి తెలుసుకోవడం అనేది అనాత్మకే వర్తిస్తుంది. అంచేతనే ఆత్మజ్ఞానము అన్నప్పుడు జ్ఞానం అనగా తెలియట అనగా ఏమిటండి, ఆత్మజ్ఞానం అంటే ఆత్మను తెలియట కాదు. ఆత్మజ్ఞానం అనగా ఏది ఏది ఆత్మ కాదో దానినంతను తెలియట. తెలిస్తే ఏమిటవుతుంది, ఏమవుతుందండి, అనాత్మను ఆత్మగా భ్రమపడే పొరపాటు పడే అవకాశం, ఆ పరిస్థితి మారిపోతుంది, అది లేకుండా పోతుంది. అనాత్మను ఆత్మగా భ్రమపడడం మానేస్తాడు మనిషి. అజ్ఞానం మనుషుల్ని ఎంత తిప్పి కొడుతుందండి, దానికి భ్రమ అని పేరు. భ్రమ అంటే డెల్యూషన్ అని ఒక అర్థం, గిరగిర తిప్పడం అని ఇంకో అర్థం ఉందిగా. సో మనిషి ఎలా ఉంటాడంటే ఈ రోలర్ కోస్టర్ ఎక్కుతాడు. అమెరికాలో అక్కడ ఈ రోలర్ కోస్టర్స్ అని ఉంటాయి పెద్ద పెద్దవి, దానికి $25 టికెట్, అది ఎక్కుతాడు. అది ఎక్కితే ఆ స్పీడ్లో పడిపోతాడేమో అని భయం ఉంటుంది. అంచేతన వీడిని గట్టిగా ఇనుప కమ్మీలు పెట్టేసి బెల్టులు పెట్టేసి కట్టేస్తారు, ఇంకా పడిపోవడానికి అవకాశం లేదు. అలా కట్టేస్తారు ఆ సీటుకి. మామూలు బెల్ట్ కాదండి, ఇనుప కమ్మీలు భుజాల మించి వచ్చేసి వీడిని ఇలా కవర్ చేసేసి ఒక కేజీలో పెట్టేస్తారు, ఒక చట్రంలో బిగించేసి పెడతారు, ఆ చట్రానికి చుట్టూ బెల్ట్లో వేసేస్తారు. వీడు కూర్చుంటాడు, అది మొదలవుతుంది. మొదలైతే అది వేగంగా వెళ్తుంటే వీడికి భయం వేస్తుంది. భయం వేసి హెల్ప్ అని అరుస్తాడు, హెల్ప్ అని అరుస్తాడు. ఎవళ్ళో హెల్ప్ చేసేది ఏమీ లేదు, అదలా తిప్పి 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 తీసుకొచ్చి ఆగుతుంది, అదే హెల్ప్. అలాగే వీడు పెళ్లి పెటాకులు ఇలాంటివన్నీ మొదలుపెట్టి దాంట్లో దిగుతాడు, రోలర్ కోస్టర్లో దిగుతాడు. దిగి మధ్యలోకి వెళ్ళి హెల్ప్ అని అరుస్తూ ఉంటాడు. ఎవడు హెల్ప్ చేస్తాడు, హెల్ప్ లేదే లేదు, అది ఆగుతుంది, ఆగినప్పుడు ఆగడమే. అంచేతనే సంసారాన్ని రోలర్ కోస్టర్ అని వర్ణించినారు. హెల్ప్ అని ఊరికే అరిస్తే ఏమవదు. సంతానాన్ని ఎవడు కనమన్నాడు నిన్ను? సంతానాన్ని కని వాళ్ళకి సుఖ దుఃఖాలు వస్తుంటే హెల్ప్ అని అరిస్తే ఏమవుతుంది? హెల్ప్ ఏమీ రాదు. అలాగా కాబట్టి రోలర్ కోస్టర్ ఎక్కితే అసలు ఎక్కకూడదు రోలర్ కోస్టర్. రోలర్ కోస్టర్ ఎందుకు మనకి, పిల్లలు ఏదో మనం ఇంత వయస్సు వచ్చే రోలర్ కోస్టర్ ఎందుకు మనకి, ఎక్కకూడదు. ఒకవేళ ప్రారంభం బాగులేక ఎక్కారే అనుకోండి, తీరా కొంత దూరం వెళ్ళాక తెలిసింది మీకు మనం పొరపాటు చేశాము అని తెలిసింది, అప్పుడు ఏం చేయాలి, కళ్ళు మూసుకుని నోరు మూసుకుని రామనామాన్ని స్మరిస్తూ కూర్చుంటే అది పూర్తవుతుంది. అది పూర్తయిన తర్వాత దిగచ్చు. అలా చేయాలి కానీ ఊరికే హెల్ప్ అని అలా అరుస్తూ ఉండే ఎవడు ఎవడు చేస్తాడు హెల్ప్? దేవతలు హెల్ప్, దేవతలకి పని పాట ఇవ్వలేదు, వీడికి హెల్ప్ చేయడమే దేవతల పని. వై డూ యూ థింక్ లైక్ దాట్? వై డూ యూ థింక్ లైక్ దాట్? దేవతలు హెల్ప్ చేస్తారని వై డూ యూ థింక్ లైక్ దాట్? మనిషి యొక్క బ్రెయిన్ ఎలా ఉంటుందో చెప్పమంటారా? మరి నేను కొంచెం డైగ్రెస్ అయ్యాను, బేర్ విత్ మీ. మనిషి బ్రెయిన్ ఎలా ఉంటుంది, టెక్నాలజీ సైన్స్ విషయంలో ఎంత షార్ప్గా ఉంటుంది హ్యూమన్ మైండ్,
చాలా షార్ప్గా ఉంటుంది. నేను చూస్తూ ఉంటా, రామశబ్దం రాదు వాడికి, నోరు విప్పితే అన్ని తప్పులు మాట్లాడతాడు. కానీ ఆ ఫోన్ దగ్గరకు వచ్చేప్పటికి, స్మార్ట్ ఫోన్ దగ్గరకు వచ్చేప్పటికి చాలా ఎఫిషియెంట్గా ఉంటాడు. అంటే అర్థమేంటి, వాడి బ్రెయిన్ ఇన్ వన్ డైరెక్షన్, ఇట్ ఈస్ ద మోస్ట్ ఎఫిషియెంట్ బ్రెయిన్. ఒక డైరెక్షన్లో వాడి బ్రెయిన్ ఏం తక్కువ బ్రెయిన్ కాదు. హ్యూమన్ బ్రెయిన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ మోస్ట్ ఎక్స్ట్రాఆర్డినరీ బ్రెయిన్. ఎంత పవర్ఫుల్ బ్రెయిన్ అంటే హీ ట్రావెల్డ్ టు ద మూన్. ఎంత పవర్ఫుల్ బ్రెయినో చూడండి. తర్వాత సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయి అక్కడ వెతికేసి ఏవేవో పట్టుకురావటం, ఎంత పవర్ఫుల్ బ్రెయినో చూడండి. టెక్నాలజీలో మోస్ట్ ఎఫిషియెంట్ ఉంటాడు మనిషి. ఒక డైరెక్షన్లో బ్రెయిన్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది మనిషికి, ఇంకో డైరెక్షన్లో మనిషి క్రిపుల్డ్ అన్నట్టుగా, అంటే వాడి బ్రెయిన్ ఎందుకు కొరగానే విధంగా ఉంటుంది. ఆత్మస్వరూపం దగ్గరికి వచ్చేప్పటికీ ఎందుకు కొరగానదిగా తయారవుతుంది. వీడేం చేస్తాడంటే సంసారం అంతా నెత్తిపై పెట్టుకుని హెల్ప్ హెల్ప్ అని అరుస్తూ ఉంటాడు. అలాగండి, ఎవడు హెల్ప్ చేస్తాడండి? హూ విల్ హెల్ప్? నోబడీ విల్ హెల్ప్. సో యూ హ్యావ్ టు హెల్ప్ యువర్ సెల్ఫ్. అండ్ సమ్టైమ్స్ దెర్ ఈజ్ నో హెల్ప్ ఎట్ ఆల్. అప్పుడు నోరు మూసుకుని రామనామాన్ని స్మరించుకుంటూ నిబ్బరంగా ఉండిపోవాలి తప్ప హెల్ప్ హెల్ప్ అని అరిస్తే ఏమిటి ఉపయోగం? అరే, ఒక డైరెక్షన్లో నీ బ్రెయిన్ అంత ఎఫెక్టివ్గా ఉంది, ఇంకో డైరెక్షన్కి వచ్చేప్పటికీ, ఇంకో డైరెక్షన్ అంటే తన గురించి దగ్గరికి వచ్చేప్పటికీ ది బ్రెయిన్ ఫంక్షన్స్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ క్రిపుల్డ్. హౌ? తన దగ్గరకు వచ్చేప్పటికీ తన కామనలను, తన భయములను తాను అర్థం చేసుకోలేకపోవడం అనేటువంటి అజ్ఞానంలో ఎందుకు ఉండాలి మనిషి? వై లైక్ దాట్? హీ షుడ్ నాట్ బి లైక్ దాట్. తన స్వరూపం దగ్గరకు వచ్చేప్పటికీ, తన మనస్సును తెలుసుకోవడము అనే పాయింట్ దగ్గరకు వచ్చేప్పటికీ మనిషి యూస్లెస్ ఫెలో, ఫూల్ అన్న విధంగా ఇడియాటిక్ థింకింగ్ తోటి మనిషి ఉంటాడు. అలా ఎందుకు ఉండాలి? He should not be. He should know himself. మీరు బాహ్య ప్రపంచాన్ని అంత తరువుగా అంత తెలివితేటలతో తెలుసుకుంటున్నారే, మీ స్వరూపాన్ని మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదా? మీకున్న కామనాలను మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదా? వాటి యొక్క గుణదోషాలను తెలుసుకుని అసలు కామన అనేది తప్పు, అనవసరం అని చెప్పేసి దాన్ని విధిపెట్టాల్సినటువంటి పూచి మీకు లేదు? మీ భయాలను మీరు శోధన చేయనక్కర్లేదు? శోధన చేసి ఈ భయములన్నీ కూడా వీటివన్నీ కూడా అజ్ఞాన కల్పితములు, వీటిల్లో వాస్తవికత రూపాయిలో పైసా వంతు లేదు అని తెలుసుకుని వాటిని తిరస్కరించి మీ స్వరూపంలో మీరు ఎందుకు ఉండరాదు? ఎందుకు ఉండకూడదు? ఉండాలి. యూ షుడ్ డూ దాట్. ఊరికే హెల్ప్ హెల్ప్ అని అల్లరి చేస్తే ఏమవుతుంది? వాట్ హెల్ప్ విల్ కమ్? ఇట్ వోంట్ కమ్. గ్రావిటీ ఆగిపోవాలా? వీడు రోలర్ కోస్టర్ ఎక్కి పైకి వెళ్ళాడు కాబట్టి గ్రావిటీ హ్యాస్ టు బి రివర్స్డ్. గ్రావిటీ షుడ్ స్టాప్ అట్రాక్టింగా? ఏమిటి హెల్ప్ అంటే? ఏమిటి, మంచి స్పీడ్లో బాడీ వెళ్తుంటే బాడీ రియాక్ట్ అవుతుంది, రియాక్ట్ అవ్వడం మానేయాలా? ది బయాలజీ ఆఫ్ ది బాడీ హ్యాస్ టు అండర్గో ఏ చేంజ్. వాట్ ఈజ్ ఇట్ యూ వాంట్? అవేమీ అవ్వవు. హెల్ప్ హెల్ప్ అని అల్లరి చేస్తే అవ్వదల్లాగా. కాబట్టి మీకు సుఖమో దుఃఖమో వచ్చింది, కర్మఫల రూపంగా వచ్చింది. మీరు చేసిన కర్మఫల రూపంగా మీకు సుఖమో దుఃఖమో వచ్చింది. దాన్ని అనుభవించడం మానేసి హెల్ప్ హెల్ప్ అని అల్లరి చేస్తే హెల్ప్ వస్తుందా? ఎక్కడి నుంచి వస్తుంది? రాదల్లాగా. వెన్ యు ఆర్ సీకింగ్ హెల్ప్ ఇన్ ఎ రాంగ్ వే టు ఫుల్ఫిల్ యువర్ డిజైర్స్ ఆర్ టు గెట్ రిడ్ ఆఫ్ యువర్ ఫియర్స్ యువర్ బ్రెయిన్ స్టాప్డ్ వర్కింగ్. యూ షుడ్ నో దట్ ఈజ్ నాట్ ది వే. కాబట్టి మీ స్వరూపం దగ్గరకు వచ్చేప్పటికీ మీరు అలా క్రిపుల్డ్ కండిషన్లో ఉండకూడదు. మీ స్వరూపం దగ్గరకు వచ్చేప్పటికి మీరు అలాగా ఉజ్వలంగా ప్రకాశిస్తూ ఉండాలి. నా స్వరూపం ఏమి, ఈ కల్పనలు ఇవి యథార్థములా,
వీడు ఫలానా వాడు ఫలానా అంటూ కల్పించుకుని కూర్చుని సుఖ దుఃఖాలు రాగద్వేషాలను పెంచుకుని వాటితో సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉండడము అది తెలివితేటలు అనిపించుకుంటుందా, అది నా స్వరూపమా అని అర్థం చేసుకోవాలి. కాబట్టి యు హ్యావ్ టు అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్. అహం, నేను అనేది అయం, ఇది అంటే అపరోక్షము, స్వయం ప్రకాశము. తర్వాత మీరు అన్వేషణ చేయాల్సి ఉంటుంది, శోధన అన్న అన్వేషణ అన్న ఒకటే, అన్వేషణ చేయాల్సి ఉంటుంది. కానీ అన్వేషణ బయట చేయకూడదండి, బయట ఉండదు అన్వేషణ చేయటం. ఏదో ఒక టైంలో తీర్థములని క్షేత్రములని ఉంటాయి, దానికి ప్రతిదానికి ఒక టైం ఉంటుంది, ప్రతిదానికి ఒక టైం ఉంటుంది. ఆ టైం ఎలాంటి టైం అంటే వీడికి చంద్రుడు కావాలి. చిన్నపిల్లవాడు చంద్రుడిని చూస్తే వాడు అన్నం తింటాడు, లేకపోతే తింటాడు. నేను ఒక తల్లితోటి అన్నాను, ఎందుకమ్మా వాడు తిన్నంటుంటే మీరు ఎందుకు పెడతారని. అంటే ఆవిడ ఏమన్నారంటే, నీకు తెలియదండి, మీకు సంబంధించిన టాపిక్ కాదు ఇది. పిల్లవాడికి అజ్ఞానం ఉంటుంది, ఆకలి వేస్తోంది, తింటే ఆకలి తగ్గుతుందని కూడా వాడికి తెలీదు. వాడికి టైంలో వాడికి ఆకలి వేసి టైం ఇది, వాడి ఆకలి నాకు తెలుస్తుంది, వాడు ఎంత తింటే ఆకలి తగ్గుతుందో కూడా నాకు తెలుస్తుంది, అది కూడా తెలియదు వాడికి. కాబట్టి నేనేం చేయాలి, వాడికి జాబిల్లిని చూపించి బెలిపించి మరిపించి వాడి నోట్లో నాలుగు ముద్దలు దింపాలి నేను. అది ఆ పని నేను చేయాలి, లేకపోతే వాడు అర్ధరాత్రి లేచి ఆకలితో ఏడుస్తూ కూర్చుంటాడు. మీకు తెలియదు ఈ టాపిక్, మీకు తెలియదు, మీరు ఊరుకోండి అని చెప్పింది ఆవిడ నాకు. కాబట్టి పిల్లవాడికి జాబిల్లిని చూపించి, నాన్న చూడరా జాబిల్లి, జాబిల్లి మీ మామయ్యరా, చంద మామ, మామ చంద మామ మామయ్యరా, ఏమో సంస్కృతంలో అయితే చంద్రహాన్ ఉంది, చంద్రమాహ అని కూడా ఉంది. చంద్రమాహ అక్కడి నుంచి వచ్చిందో ఎక్కడి నుంచి వచ్చిందో, చందమామ. సో ఈ చందమామ మీద కవులు ఎన్నెన్నో భావాలను వెలిబుచ్చినారు. జాబిల్లి రావే, పల్లకి ఎక్కి రావే అంటే వీడు అనుకుంటాడు, ఇంకా అప్పటికి కొద్ది కొద్దిగా భాష వస్తూ ఉంటుంది, ఆ జాబిల్లి వచ్చేస్తుంది అనుకుంటాడు వీడు. అనుకుని వాడేదో ఒక ఊహాలోకంలో ఉంటుండగా వాడి నోట్లో రెండు ముద్దలు తల్లి తినిపిస్తుంది. కాబట్టి ఆ రకంగా ఒక సందర్భం ఉంటుంది, ఏదో కాశీ వెళ్ళామని, రామేశ్వరం వెళ్ళామని, మల్లేశ్వరుణ్ణి, మల్లేశ్వరుడో విశ్వేశ్వరుడో మొత్తానికి ఏదో ఈశ్వరుడు, అన్నీ ఒకటే వీళ్ళు పెట్టుకున్న పేర్లు తప్ప. సో వీళ్ళు అనుకుంటారు ఇవన్నీ వేరువేరు అనుకుంటారు. ఎవరో అన్నారు నాతో, విశ్వేశ్వరుణ్ణి చూశారు మల్లేశ్వరుణ్ణి చూశారు, అక్కర్లేదులే బాబు, విశ్వేశ్వరుణ్ణి చూస్తే మల్లేశ్వరుణ్ణి చూసినట్టే. కాబట్టి అలాగా జాబిల్లిని చూపించినట్టుగా అదో కాశీ వెళ్ళు, రామేశ్వరం వెళ్ళు, ఇక్కడ నదీ స్నానం చేయి, అక్కడ నదీ స్నానం చేయి అని ఇలా ఉంటుంది ప్రారంభంలో. అదే సర్వం అనుకోకూడదు. వీడు కొంచెం పెరిగి పెద్దవాడైన తర్వాత వీడు మూన్ జియాలజీ అంతా చదివే స్థితికి చేరుకోవాలి. వీడు మూన్ మీద జియాలజీ ఎలా ఉన్నది, మూన్ సర్ఫేస్ ఎలా ఉన్నది, మూన్ సర్ఫేస్ డిగ్ చేస్తే ఏమైనా వాటర్ ఉన్నదా, ఆ లెవెల్కి చేరుకోవాలి వీడు. హీ షుడ్ బికమ్ సైంటిస్ట్ ఆఫ్ నాసా అండ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ మూన్. అంతేగాని వీడు పెద్ద వయసు వచ్చినా కూడా జాబిల్లి రావే జాబిల్లి రావే అంటూ. అలాగే ఏదో ఆరంభంలో చిన్న వయస్సులో, లేకపోతే ఆధ్యాత్మ జీవనం ఆరంభంలో ఏదో కాశీ రామేశ్వరం శివుడు విష్ణువు అంటూ ఏదో కొంత గడబిడ చేసినా, యు హ్యావ్ టు సెర్చ్ విత్ ఇన్ ఆత్మస్వరూపాన్ని, అయమాత్మ లోపల అన్వేషించాల్సి ఉంటుంది. తర్వాత నేను మీకు ఒక జీవన రహస్యం చెప్తాను, మీరు ఆలోచించండి. మీకు మీరు ఇది గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా ఒంటరితనాన్ని అనుభవం వచ్చినా, ఒంటరితనం అనుభవానికి వచ్చినా, నాకు తోడేవాళ్ళు లేరు అనే అనుభవం కలిగిన, అనే భావన కలిగిన, ఎక్కడైనా మీకు వెలితి లోటు అనుభవానికి వచ్చిన, భయం అనుభవానికి వచ్చిన, మీరు ఒక సత్యాన్ని గుర్తుపెట్టుకోండి, యువర్ సెల్ఫ్ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసినా మీ ఆత్మ, అయం ఆత్మ, అది గుర్తుపెట్టుకోండి. మీకు అర్ధరాత్రి 1 గంటకి తెలివి వచ్చి
ఒంటరితనం అనిపించి, నీరసం అనిపించి, నిద్ర పట్టక ఇబ్బంది పడ్డారనుకోండి, అప్పుడు అయమాత్మ బ్రహ్మ అనుకుంటున్నారు. అయమాత్మ బ్రహ్మ, కాంటెంప్లేట్ అపాన్ దాట్, మెడిటేట్. ఈ ఆత్మ, ఈ నా ఆత్మ, ఈ నేను బ్రహ్మ. ఇది ఒక కఠోరమైన సత్యం. ఈ సత్యము ఇప్పుడు కొత్తగా మీరు నేర్చుకోదగ్గది, తెలుసుకోదగ్గది, కొత్తగా తెలుసుకోదగ్గది అయితే అవ్వచ్చు, కానీ కొత్తగా మీరు అవనక్కర్లేదు. ఆత్మ మీరు అనాది కాలం నుంచి, సృష్టి అయినప్పటి నుంచి మీరు ఆత్మస్వరూపులుగానే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా మీరు ఆత్మ ఏమీ కానక్కర్లేదు. కాబట్టి మీ దృష్టి ఆ పరమసత్యం నుండి దూరమైపోకుండా, ఆ పరమసత్యంలో భేదాన్ని చొప్పించకుండా మీరు జాగ్రత్త పడితే సరిపడుతుంది. అంతే మీరు చేయాల్సింది. మీ పూజ, మీ ఆరాధన, మీ ధ్యానము ఏ దిశలో ఉండాలంటే ఈ పరమసత్యానికి దూరమయ్యే విధంగా ఉండరాదు. ఈ పరమసత్యం నుంచి మిమ్మల్ని దూరంగా పట్టుకుపోయేట్లాగా మీ ఆరాధన ఉండరాదు. మీ ఆరాధన ఎలా ఉండాలంటే, మీరు ఈశ్వరుడు, సృష్ట్యాది నుండి అనంతకాలము నుండి మీరు ఈశ్వరుడు ఒక్కటే. ఆ ఈశ్వరత్వమే మీ రూపంగా మీకు అనుభవానికి వస్తూ ఉన్నది. ఈశ్వరత్వమే నేను అనే రూపంగా అనుభవానికి వస్తూ ఉన్నది. మీరు సపోజ్ మీరు మెడిటేషన్ చేయదలుచుకున్నారనుకోండి, ధ్యానము, ధ్యానం చేసేప్పుడు ఏదో ఆసనము అన్నీ పెట్టుకుంటారు. ఆసనం యొక్క అభిప్రాయం ఏమిటో తెలుసుకోవాలి. ఆసనము యొక్క అభిప్రాయం ఈ పద్మాసనం, సుఖాసనం, వీరభద్రాసనం, ఇలాగా వరడదన ఆసనాలు, వాటి యొక్క మంచి చెడు, తక్కువ ఎక్కువ, ఈ మీమాంసలో మీరు పడనక్కర్లేదు. ఏదో ఒక ఆసనం మీరు నిద్రపోకుండా, జోగు రాకుండా, మిమ్మల్ని అలర్ట్గా అట్టబెట్టేది ఏదైనా సరిపడుతుంది. ఫైనల్గా మీరు బాడీ కాన్షియస్నెస్ నుంచి బయటపడ్డారా లేదా అన్నది ముఖ్యం తప్ప ఏ ఆసనంలో ఉన్నారన్నది ముఖ్యం కాదు. తర్వాత మీరు ధ్యానం చేయదలుచుకుంటే నడువు వాల్చి మీరు ధ్యానం చేయొచ్చు. అర్ధరాత్రి తెలివి వచ్చిందనుకోండి, ఇప్పుడు హఠాత్తుగా లేచి కూర్చుని ధ్యానం చేశారంటే ఇంకా నిద్రపట్టడం మానేస్తుంది. నడువు వాల్చి ఉండి మీరు ధ్యానం చేయొచ్చు. ప్రధానమైన అంశం ఏమిటంటే ఆ అలర్ట్నెస్ ఉండడము, దేహాభిమానానికి అతీతంగా ఉండడము, అది ధ్యానానికి మౌలికమైన ప్రీ కండిషన్. అంతే అంతే ప్రీ కండిషన్. అంతేగాని పద్మాసనమో లేదా వజ్రాసనమో అక్కర్లేదు, వేస్తే తప్పేం కాదు. ఫస్ట్ పాయింట్. దెన్ ఏ బేసిస్, మీ ధ్యానం యొక్క బిగినింగ్ ఎలా ఉండాలి? మీ ధ్యానం యొక్క బిగినింగ్ అంట్రూత్ ఉండకూడదు, ట్రూత్ ఉండాలి. అసత్యం ఉండకూడదు, సత్యం ఉండాలి. మీ ధ్యానం యొక్క బిగినింగ్ సత్యం ఉండాలి. సపోజ్ మీరు ధ్యానం యొక్క బిగినింగ్లోనే భేదము, అసత్యము పెట్టు కూర్చున్నారనుకోండి, అది దట్ డజంట్ టేక్ యూ ఎనీవేర్. కాబట్టి ఇప్పుడు వేసుకుంటున్న మందు, రోగం అలా ఉన్నది, మందు వేసుకుని దానికి చికిత్స మొదలు పెడుతున్నారు. ఆ మొదలు పెట్టేప్పుడే ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా తప్పుగా మీరు మొదలు పెట్టారనుకోండి, ఇట్ వాంట్ టేక్ యూ ఎనీవేర్. అది కరెక్ట్గా ఉండాలి చికిత్స. అలాగే ధ్యానం కూడా భేదబుద్ధితోటి మీరు ధ్యానం మొదలు పెట్టారనుకోండి, ఇట్ డజంట్ టేక్ యూ ఎనీవేర్. కాదండి, మరి ఓం నమ శివాయ చెప్పాను కదండి, జాబిల్లి గాథ మీకు చెప్పాను కదా. ఓం నమ శివాయ అన్నది చందమామ రావే, జాబిల్లి రావే, దేర్ ఇస్ ఎ టైమ్ ఫర్ దాట్. ఫర్ సమ్ మోర్ టైమ్ యూ వాంట్ టు కంటిన్యూ విత్ దట్, ప్లీజ్ డూ దాట్. బట్ వాట్ వీఆర్ టాకింగ్ ఈజ్ శివోహం, అయమాత్మ బ్రహ్మ మాట్లాడుతున్నాం మనం. మనం ఓం నమ శివాయ మాట్లాడటం, ఓం మాట్లాడుతున్నాం మనం. ఓం నమ శివాయ కాదు, ఓం, లేకపోతే శివోహం. ఇక్కడ ది బిగినింగ్, ది వెరీ బిగినింగ్ ఆఫ్ మెడిటేషన్ ఈజ్, ఇట్ ఈస్ మెంట్ ఫర్ మెడిటేషన్ ది వెరీ. ఇప్పుడు ఇది మెడిటేషన్ అనే నా అభిప్రాయం. ఈ క్లాసు మెడిటేషన్, ఇది శ్రవణం అంటే మీరు మెడిటేటివ్గా ఏకాగ్రంగా వింటున్నారు కదా, అంచేతన ఇది మెడిటేషన్. ఏకాగ్రత, చిత్త సమాధానము, దానికే ధ్యానము అని పేరు. శ్రవణము కూడా ధ్యానమే అవుతుంది. కనుక మీరు ధ్యానం చేసే టైంలో మీరు ఆరంభం ఎంతో చేయాలి, సత్యంతో చేయాలి. ఆరంభంలో కల్తీ పెట్టారనుకోండి, అది మిమ్మల్ని చాలా ట్రబుల్ ఇస్తూనే ఉంటుంది, ఇట్ టేక్స్ యూ ఇన్ ది రాంగ్ డైరెక్షన్.
అట్లీస్ట్ సమ్ కైండ్ ఆఫ్ ట్రబుల్ ఇస్తూనే ఉంటున్నాయి. అలా చేయొద్దు. మీరేం చేయాలంటే ఆరంభంలోనే ఆ సత్యము, సత్య వస్తువు ఒక్కటి, అద్వితీయము, దాని యందు ఏ భేదము లేదు, అది జీవ ఈశ్వర అని రెండు ముక్కలుగా అయి లేదు, అవదు, అలా ఎవరు దాన్ని రెండు ముక్కలుగా చెయ్యలేరు, చేయడం సంభవమే కాదు, అది ఒక్కటియే. అది మీరు అది అయ్యే ఉన్నారు. ఇప్పుడు ఈ ధ్యానం యొక్క ప్రయోజనము మిమ్మల్ని ఆ బ్రహ్మసూపులుగా తీర్చిదిద్దడం కానే కాదు. మీరు బ్రహ్మరూపులుగా అవడం కోసం ధ్యానం చేస్తున్నారు అంటే మళ్ళీ మీరు పొరపాటు చేసేస్తున్నారు, మీరు సత్యానికి దూరం అయిపోతున్నారు. బ్రహ్మరూపులుగా అవడం కోసం కాదు ధ్యానము. ఈ సంసారం యొక్క భ్రమలలో పడి బ్రహ్మరూపం నుండి జారిపోతూ ఉంటే దాన్ని అరికట్టడం కోసమే ధ్యానము. ఎందుకంటే మీరు అనాది కాలం నుంచి శాశ్వత కాలం నుండి బ్రహ్మరూపులయ్యే ఉన్నారు. కాబట్టి ధ్యానం యొక్క ఫలము కొత్తగా బ్రహ్మరూపులు అగుట కానే కాదు. ఈ సత్యాన్ని, ఈ అఖండ, ఈ చెలింప శక్యము కానీ పరమ సత్యాన్ని దృఢంగా హృదయంలో పెట్టుకుని మీరు ధ్యానం మొదలుపెట్టాలి. అలా మొదలుపెట్టాలి. అయమాత్మ బ్రహ్మ. మీకు తోడు కావాలంటే డోంట్ లుక్ వితౌట్. బయట వాళ్ళు మీకు ఎంతసేపు తోడు ఉంటారు? ఎవరినైనా తోడు రమ్మన్నారనుకోండి, వాళ్ళు తోడు వస్తారు. ఎంతసేపు ఉంటారు? వాళ్ళకి ఏదో పని ఉంటుంది, ఆ పని అయ్యే వరకు తోడు ఉంటారు. అవునండి, మీరు తప్పేం కాదు. ఇద్దరు వాళ్ళు తోడు వస్తే తప్పే ఉంది. వీఆర్ ఆల్ ఒకే ఆత్మ కదా. దట్ ఈజ్ నాట్ ది పాయింట్. ది పాయింట్ ఈజ్ యువర్ ఆత్మ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. మీరు మనుషులు ఏం చేస్తారు పొరపాటు తెలుసునండి, ఎవడో బావమరుదో మేనత్త కొడుకో నా బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటాడు, లేకపోతే పై ఎవడో ఎవడో పరాయివాడు, ఇతరుడు, పరాయివాడు కాదు ఇతరుడు తన బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటాడు. వారిని ఇతరుడు నీ బెస్ట్ ఫ్రెండ్ కాదు, నువ్వే నీకు బెస్ట్ ఫ్రెండ్. ఇతరుడు నాకు తోడు ఉండాలనుకుంటాడు, ఇతరుడు నీకు తోడు ఉండక్కర్లేదు. ఇతరుడు తోడు ఉండాలి అని మీరు ఎప్పుడైతే అనుకున్నారో యు ఆర్ క్రియేటింగ్ ట్రబుల్ ఫర్ యువర్ సెల్ఫ్. అంటే ఇతరులు ఎంతవరకు తోడు ఉండగలుగుతారు? సపోజ్ వాడికి జ్వరం వచ్చిందనుకోండి, వాడు వాడి పని మానుకుని వచ్చి తోడు ఉంటాడు. ఎంతవరకు ఉంటాడు? 9, 9:30 ఉంటాడు. వీడికి ఏదో 2 మెతుకులు వీడికి 7 గంటలకి తినిపించి వీడిని పరిరక్షిస్తూ 9, 9:30 ఉంటాడు. ఆ తర్వాత వాడు 2 మెతుకులు తిని వెళ్ళి వాడు పడుకోవాలా అక్కర్లేదా? వాడు మీకు ఎంతకాలం తోడు ఉండగలుగుతాడు? కాబట్టి వాడు ఇటు అటు చూసి మెల్లగా నిద్రపోస్తుందా, కళ్ళు మూసుకు పడుకో అని వాడు జారుకుంటాడు. ఏదో స్కూటర్ ఎక్క ఏదో ఎక్క ఇంటికి పోయి 2 మెతుకులు తిని వాడు పడుకోవాలి. కాబట్టి వాడెవడో నాకు తోడు ఉండాలని మీరే చెప్పాలి. నాయన నువ్వు నాకు తోడున్నావు, సేవ చేసావు, చాలా సంతోషం. చూడమ్మా నీకు వెళ్ళి పనుందా? నీ సంగతి, నీ భోజనం మాట ఏమిటి? భోజనం చేసావా? ఎక్కడ పడుకుంటావు? నీ నిద్ర మాట ఏమిటి? తెల్లవారులేస్తే నీ కార్యక్రమం ఏమిటి? నీ పనులు చూసుకోపో అని వాడిని ఫ్రీ ఫ్రీడమ్ ఇచ్చేస్తే మీరు ఫ్రీ అయిపోతారు. మరి నాకు తోడేమిటంటే యువర్ ఆత్మ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. కాబట్టి మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు అభ్యాసం చేసినట్లయితే నాకు తోడెవరూ లేరు, నేను ఒంటరిగాడిని అయిపోయాను, నాకు భయం వేస్తోంది, నాకేమో తృప్తి ఉండట్లేదు జీవితంలో, అన్నీ ఉన్నాయి కానీ తృప్తి లేదు, అబ్బో ఇవన్నీ చాలా డేంజర్ అండి, వీటి నుండి మీరు బయటపడిపోతారు. కాబట్టి మీ ఆత్మ చూడండి, మీరు భేదవాళ్ళు కాదు, ధనవంతులు కాదు. ఒకడు ధనవంతుడినని విర్రవీగుతాడు, ఇంకొకడు భేదవాడినని ఏడుస్తూ కూర్చుంటాడు. మీరు భేదవాళ్ళు కాదు, ధనవంతులు కాదు. మీరు ఆరోగ్యము గలవారు కాదు, రోగము గలవారు కాదు. మీరు అది కాదు, ఇది కాదు. యు ఆర్ యువర్ సెల్ఫ్. మరి నేనేమిటి? యు ఆర్ యువర్ సెల్ఫ్. ఫలానా అనే మాట ఉండదు యువర్ సెల్ఫ్కి, అది స్వయం ప్రకాశము, అపరోక్షము. సో చూడండి, మరి ఒంటరిదనము, తోడుండడము, ఇవి అనుభవానికి వస్తున్నాయి కదా. అంటే చూడండి, ఇవి అనుభవానికి ఎలా వస్తున్నాయో తెలుసిన, ఆ జాగ్రత్త చేతనలో అనుభవానికి వస్తున్నాయి.
జాగ్రత్త భేద ధనవంతుడు భేదవాడు ఇవి ఎక్కడ అనుభవానికి వస్తున్నాయి? ఆ జాగ్రత్త చేతనలో అనుభవానికి వస్తున్నాయి. కోరికలు ఉన్నాయి, అసంతృప్తి ఎక్కడ వస్తుంది అనుభవం? జాగ్రత్త చేతనలో. భయములు జాగ్రత్త చేతనలో అనుభవానికి వస్తున్నాయి. జాగ్రత్త చేతనలో అనుభవానికి వచ్చేది ఏది? మీరు కాదు, మీ స్వరూపం కాదు. మరి జాగ్రత్త చేతన కూడా మీరు కాదు. ద వేకింగ్ కాన్షియస్నెస్ ఆల్సో యు ఆర్ నాట్ ది కంటెంట్ ఆఫ్ ది వేకింగ్ కాన్షియస్నెస్. యు ఆర్ నాట్ వాట్ అబౌట్ వేకింగ్ దట్ ఆల్సో యు ఆర్ నాట్ దెన్ హూ ఎమ్ ఐ? యు ఆర్ వాట్ యు ఆర్. కాబట్టి మీరు మీ లోపల మీరు అన్వేషించండి. ఆ వెలుగు స్వయం ప్రకాశమైనటువంటి అపరోక్షమైన ఆ చైతన్యము నేను, అది మీ స్వరూపం, అది అయం, అయం ఆత్మ. ఇక్కడ మీరు వెతుక్కోండి, బయట వెతుక్కోవద్దు. సో తర్వాత ఇంకొకటి చెప్తా చూడండి, మీరు గుర్తుపెట్టుకోండి. జీవితంలో జీవితంలో ఏవి మీకు లేవో వాటి గురించి మీరు ఆలోచించవద్దు, వాటిని కోరవద్దు, అవి లేవని మీరు బాధపడవద్దు, బెంగ పెట్టుకోవద్దు. మరి ఏం చేయమంటారు మమ్మల్ని? నీ దగ్గర ఏది ఉందో అది తెలుసుకో. ఏముంది? అయం ఆత్మ, అది తెలుసుకో. బెంగ పెట్టుకునేవాడు ఎలా ఉంటాడు? నా దగ్గర లక్షలు ఉన్నాయి, కోట్లు లేవనో, లేకపోతే నాకు తోడు లేదు, నేను ఒంటరిగా, ఇది లేదు అది లేదనో, ఈ తోడు ఉన్నాడు వీడు సరైన తోడు కాదు ఇంక సరైన తోడు లేదనో, లేకపోతే నాకున్న ఆభరణాలు సరిగ్గా లేవనో, సరిపడినన్ని లేవనో, లేకపోతే నాకున్న డ్రెస్సులు సరిపడినన్ని లేవనో, నాకు పిల్లా జల్లా సరిపడినంతగా నా మనస్సుకు ఉత్సాహం, ఇలాగా మీకు లేని వాటి గురించి తలచి తలపు తలుస్తూ, లేకపోతే నా కొడుకు నా చెప్పిన మాట వింటం లేదనో, వింటున్నాడు కానీ ఆవిడ వెన్నేవ్వడం లేదనో, సొంత ఈ సంసారం అంటే ఇలాగే ఉంటుంది. కాబట్టి మీరు లేకపోతే నాకేమో దేవతలు నా ఎందు కరుణ చూపించటం లేదనో, నీకు ఎలా తెలుసు దేవతలు కరుణ చూపించటం లేదని? చూపిస్తున్నారని మాత్రం ఎలా తెలుసు? కాబట్టి నా మనవి ఏమంటే, మీ దగ్గర ఏవి లేవో వాటినే గిల్లుకుంటూ, వాటినే పైకి లాగి, వాటినే భావన చేస్తూ, దుఃఖిస్తూ, భయపడుతూ అలా ఎన్నడూ ఉండొద్దు మీరు. అటువంటి పరిస్థితి మనస్సు పెడుతుంది, మనస్సుకి అలవాటై ఉంటుంది ఇదంతా, ఈ సంసారం అంతా బాగా గట్టిగా అభ్యాసం చేసి ఉంటుంది. చిరాభ్యస్త రామ సంసార వాసన అని వాసి యోగ వాసిష్టంలో, హే రామ, ఈ సంసార వాసనను చూసేవా? మీరందరూ బాగా గట్టిగా అభ్యాసం చేసి పెట్టి కూర్చున్నారా, దాన్ని మీరు దాన్ని అంత గమ్మున పోతుంది అని అంటాడు వశిష్ఠ మహర్షి. కాబట్టి నీ దగ్గర ఏది లేదో దాన్ని పట్టుకోవడం, ఇది నా దగ్గర లేదు, ఇది నాకు లేదు అని దుఃఖించడం, అని బెంగపెట్టుకోవడం, ఇది నాకు ఎప్పుడు వస్తుందో, ఇది లేకపోతే నాకు వెలితి అని ఒక అసంతృప్తితోటి, అపూర్ణత్వంతో బాధపడడం, ఈ పొరపాటు మీరు ఎప్పుడూ చేయొద్దు. ఈ పొరపాటు, ఈ సత్యాన్ని తెలుసుకోలేకపోతే మహారాజు కూడా శాంతి అంటే ఏమిటో ఎరగడం. ఎందుకంటే వాడికి లేనివేవో 190 ఉంటాయి వాడికి. దుర్యోధనుడికి లేనిది ఏమిటి? అన్నీ ఉన్నాయి, అయినా కూడా ఇంకేదో లేదు అని ఆ లేని దానికోసం తాతహలాడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. కాబట్టి మీ దగ్గర ఏది లేదు అనే వాటి యొక్క మీమాంస చింతన మీరు కట్టిపెట్టి, నా దగ్గర ఏది ఉంది దాని సంగతి చూడు. నువ్వు ఏముందో తెలుసునండి, అయమాత్మ బ్రహ్మ, నేను అనే అనుభవం నా వద్ద గలదు. నేను అనే అనుభవం తర్వాతనే సకల జగత్తు పుట్టింది. నేను అనే అనుభవం తర్వాతనే దేవుళ్ళు, దేవతలు, పూజలు ఇవన్నీ వచ్చాయి. ఆ నేను దేని మీద, ద థ్రెడ్ ఆఫ్ నేను అహం, దాని మీద జగత్తు అంతా అలా వెళ్లాడుతూ ఉన్నది, థ్రెడ్ ఆఫ్ అహం. ఆ థ్రెడ్ కనుక లేకపోతే జగత్తు లేదు, ఏది లేదు.
కాబట్టి నేను అది యు హ్యావ్ ఇట్ ఆల్వేజ్ కాలాతీతంగా అది మీ వద్దనే ఎప్పుడూ ఉన్నది. దాని సంగతిని మీరు చూడండి. అది ఎప్పుడూ మిమ్మల్ని విడిచిపెట్టి ఎక్కడికి పోలేదు. అది ఎప్పుడూ అలాగే ఉంది. ఆ నేను స్వయం ప్రకాశ ఆత్మ చైతన్యం ఎప్పుడు ప్రకాశిస్తూ అలాగే ఉంది. మీరే దృష్టిని అక్కడి నుంచి మళ్ళించి మరో చోటకి పోయారు. పిల్లవాడు తల్లి ఎప్పుడు ఎదురు చూస్తూ పిల్లవాడి కోసం ఎదురు చూస్తూ ఇంట్లో కూర్చుని ఉంది. ఆవిడ ఆహారాన్ని అన్నింటినీ ఏర్పాటు చేసుకున్నాయి. వీడే తల్లిని మరచి రోడ్లంపట చక్కర్లు కొడుతున్నాడు ఆ రకంగా. కాబట్టి యు నెవర్ లాస్ట్. మీకు ఏనాడు మిమ్మల్ని విడవకుండగా సర్వకాలములయందు మీతోటే ఉన్నది ఏది? అహం, అయమాత్మ, ఈ ఆత్మ. దాని మీద మీరు మనస్సు పెట్టండి. మీకు మరోటి చెప్తా, ఏదైనా సుఖం ఉందనుకోండి, ఆరంభం మొదలవుతుంది, ఆఖరి అవుతుంది. ఒక సుఖం మొదలై ఆఖరి అవుతుంది. దుఃఖం కూడా అంతే. ఫార్చునేట్లీ దుఃఖం కూడా మొదలై ఆఖరి అవుతుంది. ఏదైనా అంతే, సుఖమైన అంతే దుఃఖమైన అంతే, మొదలై ఆఖరి అవుతుంది. సో కానీ అయమాత్మ అది మొదలయ్యేది కాదు, ఆఖరయ్యేది కాదు. దేహం మొదలై ఆఖరి అవుతుంది, కానీ అయమాత్మ మొదలయ్యేది కాదు, ఆఖరయ్యేది కాదు. అది శాశ్వత కాలం మీతో ఉంటుంది. దానికి పుట్టుక గిట్టుట లేవు. ఒక దేహం పుట్టవచ్చు, గిట్టవచ్చు, మరో దేహం పుట్టవచ్చు, అది గిట్టవచ్చు, కానీ అయమాత్మ అది మొదలు అవ్వదు, రెండు కాదు. ఒక మానసిక స్థితి, ఒక సుఖం, ఒక దుఃఖం బిగిన్ అవుతాయి, ఎండ్ అవుతాయి, కానీ అయమాత్మ అనేది బిగిన్ అవ్వదు, ఎండ్ అవ్వదు. అది మీ స్వరూపము. కాబట్టి దాన్ని మీరు వెతకాల్సి ఉంటుంది. దాన్ని వెతకవయా? స్వప్రకాశ అపరోక్షత్వం అయం ఇత్యుక్తితో మాతాం. శ్లోకం అందాము. స్వప్రకాశాపరోక్షత్వం అయమిత్యుక్తితో మతం అహంకారాదిదేహాంతాత్ ప్రత్యగాత్మేతి గీయతే. స్వ అందాము పదచ్ఛేదం. స్వప్రకాశాపరోక్షత్వం అయం ఇతి ఉక్తితః మతం అహంకారాదిదేహాంతాత్ ప్రత్యక్ ఆత్మా ఇతి గీయతే. అయమాత్మా బ్రహ్మ అనే మహావాక్యమునందలి అయం ఇది ఇతి అనే ఉక్తితః మాటను బట్టి, పదమును బట్టి స్వప్రకాశాపరోక్షత్వం తనంత తానుగా ప్రకాశించుట, పరోక్షము కాకుండుట అనే విషయము మతం చెప్పబడినది. అది అయమాత్మ బ్రహ్మ అని మహావాక్యం. దాంట్లో మూడు పదాలు ఉన్నాయి. మొదటి పదం అయం. అయం అయం అంటే ఇంగ్లీష్లో ఏమన్నారంటే ఓ మహా ఓ కవి అన్నాడు, అయాం అన్నాడు. అయమాత్మ కాబట్టి ఉరికే అలాగే కలిసింది. అది కోయిన్సిడెన్స్, అంతకంటే మరి ఏమీ కాదు. కనుక అయం అయం అనే మాటకు అర్థం ఏంటంటే ఆ మహావాక్యంలో అయం అంటే ఏది తనంత తానుగా ప్రకాశిస్తోందో, ఏది ఏనాడు పరోక్షము కాదో అది అయం. అది అయం. కాబట్టి అయమాత్మ బ్రహ్మ అనే మహావాక్యంలో అయం అనే పదము చేత స్వప్రకాశ అపరోక్ష ఆత్మ చెప్పబడినది. ఆత్మ అనే మాటకు కూడా అర్థం చెప్తాడు, అయం అనే మాటకు అర్థం చెప్పారు. ఇక ఆత్మ అనే మాట ఉన్నది. ఏమిటి ఆత్మ? ఏమిటి ఆత్మ అంటే చూడయా, ప్రత్యక్, ఈ ప్రత్యక్ నేను చాలాసార్లు చెప్పాను. ఎన్నిసార్లు చెప్పినా ఎప్పటికప్పుడు పొరగడుపు అనేది ఓ సామెత ఉంది.
అయినా ఇంకోసారి తెలుసుకోండి, సంస్కృతం తెలుసుకున్న వాళ్ళు పట్టించుకోవాలి. అక్ అనేది అది జాగ్రత్తగా సంస్కృతంలో ఆ వ్యాకరణము అది కొంచెం బాగా తెలుసు ఉండాలి కొద్ది గొప్ప. అంచ్ అనే ధాతువు ఉన్నది. అంచ్ అంచ్ అనే ధాతువుకి గతి అని అర్థం. అంచు గతం అంటే గమనము, కదలిక, వెళ్ళుట అని అర్థం. అంచ్ అంచుని విడదీస్తే ఆ న చ్ ఆ న చ్. ను అంటే తత్తదద్ధన, చు అంటే చాచాజ్ఞ చ ఆ న చ్. దీంట్లో ఉపధ అంటారు, ఆ నకారానికి ఉపధ అని పేరు. ఎందుకు వచ్చింది ఆ పేరు? ఆఖరాక్షరానికి ముందక్షరాన్ని ఉపధ అంటారు. ఆఖరాక్షరం ఏమిటి? చ్. దానికి ముందేముంది? ను ఉంది. కాబట్టి సో అంత్యాత్ పూర్వం ఉపధ అనేదో సూత్రం ఉంది, నాకు గుర్తులేదు. ఉపధ అని పేరు. ఉపధ అనకూడదు, ఉపధ ధ ఒత్తు ఉంటుంది. కాబట్టి ను ఉపధ. ఈ ఉపధ లోపిస్తుంది. ఎందుకు లోపిస్తుందంటే ధాతువు అంచు ఊ ఉంది, ఉదిత్తిది. ఇదిత్ కాకపోతే ఉపధ లోపిస్తుంది. అనిదితాం హల ఉపధాయా కింగితి అనేదో సూత్రం చేత అది ఉదిత్తు గనుక ఆ ఉపధ అన్ను పోతుంది, అచ్చు ఉంటుంది. చోహ్ కుహు చివర్గకే కవర్గ వస్తుంది ఆ కండిషన్స్లో. అక్కయి చూసారా, అక్క అన్నది అంచు నుంచి వచ్చింది. కాబట్టి గతి అంటే కదలిక, కదలిక అని అర్థం. మరి ప్రతి ఉంది, ప్రతి అంటే వెనుకకు, వెనుకకు. సో పురాగమనము అంటే ఎదురుకు వెళ్ళుట, ప్రతిగమనము అంటే వెనక్కి వెళ్ళుట. కాబట్టి ప్రత్యక్ అంటే వెనుకకు వెళ్ళుట, వెనుకకు కదలిక. ఆ కదలిక వెనక్కు ఉండాలి. సాధారణంగా మీరు తీర్థయాత్రకు వెళ్ళాలనుకోండి, కదలిక వెనక్కు ఉంటుందా ముందుకుంటుందా? ముందుకుంటుందా. పక్కింటి వాళ్ళకి పెత్తనానికి వెళ్ళాలనుకోండి, కదలిక వెనక్కుంటుందా ముందుకుంటుందా? ముందుకుంటుందా. ధ్యానం చేయాలనుకోండి, కదలిక ముందుకుంటుందా వెనక్కుంటుందా? వెనక్కుంటుందా. చూసారా, ఇప్పుడు యోగాసనాలు నేర్చుకుందుకు వెళ్ళారనుకోండి, ఆ కదలిక ముందుకుంటుందా వెనక్కుంటుందా? ముందుకుంటుంది. నేర్చుకుంటున్నప్పుడు కదలిక ముందుకుంటుందా వెనక్కుంటుందా? వెనక్కుంటుందా. యోగాసనం అంటే చేతులు కళ్ళు అంటే మీలో మీకు వెళ్ళాల్సి ఉంటుంది కదా, వెనక్కి వెళ్ళడం నేర్చుకోవాలి. మనిషి ముందుకు ఉరకడానికి అలవాటు పడతాడు, వెనక్కి వెళ్ళడానికి తెలుసుకోడు. తల్లి ఒడిలో కూర్చున్న పిల్లాడు ముందుకు ఉరుకుతాడు. ఏముంది ముందు? ఏమీ లేదు, ముళ్ళు ఉన్నాయి ముందు. వెనక్కి వెళ్తే ఏముంది? తల్లి ఒడి ఉన్నది. కానీ మరి ఆ పిల్లవాడికి తెలియదుగా, అజ్ఞానం అంటే అలా ఉంటుంది. వాడు ముందుకు ఉరుకుతూ ఉంటాడు, తల్లి వెనక్కి లాగుతూ ఉంటుంది. ఎందుకంటే ముందు ఏముంది? మట్టి ముళ్ళు ఉన్నాయి, అక్కడేమీ లేదు. అలాగే ఈ సంసారంలో ముందుకు వెళ్ళి ఏముంది? ముందుకి ఏముందండి? వెళ్ళండి ఒకసారి అలా బిడ్స్కి వెళ్ళండి. ఇప్పుడు ఏముంది అక్కడ? పొల్యూషను, ట్రాఫిక్, మంచినీళ్ళు కావాలంటే ముందు బాటిల్స్ ఎక్కడ దొరకాలో వెతకాలి. అక్కడికి వెళ్ళి అరే మంచినీళ్ళ బాటిల్ ఇవ్వరా అంటే అదేమో వేడిగా ఉంటుంది, చల్లగా ఉండదు. అరే కూల్ చేయరా అంటే అది కూల్ ఏంగా అంటాడు వాడు. ఆ రెఫ్రిజిరేటర్ సరిగ్గా పనిచేయడం మానేసి 4 ఏళ్ళు అయింది వాడు, దాంతో కాలక్షేపం చేస్తున్నాడు ఆ షాపు. డబ్బులు ఇవ్వబోతే 20 రూపాయలు ఇవ్వండి అంటాడు. దీని మీద 12 అని ఉంది కదా అంటే 20 అండి, కాల్స్ తీసుకోండి అయితే పండు అంటాడు. వై యూ గో దేర్ ఫస్ట్? ఇంట్లో మీకు మంచినీళ్ళు, చక్కటి మంచినీళ్ళు ఉండగా మీరు అబిట్స్ ఎవడు వెళ్ళమన్నాడు మిమ్మల్ని? సంసారంలోకి వెళ్ళడం అంటే ముళ్ళ కంపల్లోకి వెళ్ళడం వంటిది. సంసారంలోకి వెళ్ళకూడదు. మరి ఎక్కడికి వెళ్ళాలి? మీ లోపలికి వెళ్ళాలి. ప్రత్యేక మీ స్వరూపంలోకి వెళ్ళాలి. అయం ఆత్మ. ఆత్మ అంటే ఎదురుకుండా ఏముంది? ఎదురుకుండా దృశ్యము, జడము, నశ్వరము, వినాశి, అసత్యము ఉన్నది. దాంట్లోకి వెళ్తారా? ఏం తెలివితేటలండి, ఏమీ లేదు. మరి ఆకలి వేసినప్పుడు కొంచెం ముందుకు వెళ్ళి కొంత తిండిని సంపాదించి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి. ఆత్మస్వరూప నిష్టను కలిగి ఉండాలి.
ఆకలి కోసం ఇంత తాపత్రయపడాల్సిన అవసరం లేదండి. ఆ టైంకి ఓ పళ్ళని చేత్తో పట్టుకోండి, ఇటు చూడండి ఎవరో దొరుకుతారు. అమ్మతోటి, అమ్మ మీరు అన్నం మధ్యలో పెట్టండి, ఈ చుట్టూ ఇక్కడ కూర పచ్చడి సాంబార్ లాంటిది కొంచెం ఇక్కడ పెట్టండి, పెరుగుంటే కూడా సంతోషం అది ఇక్కడ పెట్టచ్చు అని చెప్పండి. ఏమి పెడితే అది పెడతారు. సరే అయిపోయింది మీ పని, ఆ పూటకు అయిపోయింది, తర్వాత పూట మాట చూసుకోవచ్చు, రాత్రికి చూసుకోవచ్చు, లేకపోతే పొగలకు చూసుకోవచ్చు. దీనికోసం ఎంత సంసారం అవసరమా? ఎంత సంసారం అక్కర్లేదు. కాబట్టి ముందుకు వెళ్ళడానికి ఏమీ లేదు, ముందు ముళ్ళు, వెనక్కి వెళ్ళాలి. సో ఈ వెనక్కి వెళ్ళడంలో ఎంతవరకు వెళ్ళాలి చూడు. ముందుకు వెళ్ళి 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 నువ్వు ఎక్కడాగేవు? దేహము దగ్గర ఆగి ఉన్నావు. ముందుకు వెళ్ళడంలో దేహంతో ఆగి దేహమే నేను అనుకుంటున్నాడు. ఇప్పుడు వెనక్కి ప్రారంభం చేయండి, దేహంతో మొదలు పెట్టండి. అంటే ముందుకు వెళ్ళేది దేంతో అంతమవుతుందో అది వెనక్కి వెళ్ళడంలో ఆది అవుతుంది. అక్కడ అహంకారాది దేహాంతాత్ అంటాడు. మీరు ఆ వరసను చూసుకోవాలి. లిస్ట్ ఇచ్చేప్పుడు ఇక్కడ మొదలుపెట్టి ఇక్కడికి పృథివీ చెప్తేజో వాయువాకాశాలలో ఏది మొదలు అంటే పృథివీ మొదలు. ఆకాశ వాయు అగ్ని తేజ అగ్ని ఆపహ పృథివీ మొదలేది మీరు చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. ఇటు నుంచే అటు నుంచే కదా. కాబట్టి దేహాంతాత్నా మీరు దేహంతో మొదలు పెట్టండి. దేహంతో మొదలు పెట్టండి. దేహము నేను అని అనుకోవడం చాలా పొరపాటు. దేహము నేను అనేది చాలా తప్పు. దేహానికి ఉండి ప్లెషర్స్ పెయిన్స్ దానికి ఉంటాయి. దేహానికి కొన్ని ప్లెషర్స్ ఉంటాయి. ఇప్పుడు ఇలా కుర్చీలో కూర్చోబెట్టారనుకోండి, మంచి సోఫా మెత్తలో వేసి కూర్చోబెట్టారనుకోండి, దేహానికి కంఫర్టబుల్గా ఉంటుంది, పాఠం చెప్పడానికి ఉత్సాహం వస్తుంది. ఎందుకంటే బాడీకి ఎప్పుడైతే కంఫర్ట్ పెరిగిందో మైకు బాగా పనిచేస్తుంటే త్రోట్కి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. ఒక గంటన్నర సేపు మాట్లాడుకుండగా పాఠం చెప్పచ్చు, ఉత్సాహం వస్తుంది. దేహానికి దానికి ఉండి ప్లెషర్ దానికి ఉంటుంది, దానికి ఉండి పెయిన్స్ ఏవో దానికి ఉంటాయి. ఏవో పెయిన్స్ ఉంటాయి. పెయిన్ ఉంటే ఏదో మందో మాకు వేసుకోవాలి, అలా వదిలేయకూడదు. లేకపోతే ఎందుకు, లేకపోతే అవి అడ్డొస్తాయి, మన పనికి అడ్డొస్తాయి ఆ పెయిన్స్. కాబట్టి దేహం అనేది దాని ప్లెషర్స్ దాని పెయిన్స్ దానికి ఉంటాయి అని గమనించడం. ప్లెషర్స్ని మీరేమీ పని కట్టుకుని అడ్డుకోనక్కర్లేదు, ఉండనివ్వండి. ఏముంది, దేహాన్ని ఊరికే హింస పెట్టక్కర్లా, దేహాన్ని అంతలా హింస పెట్టేయక్కర్లా. ఇప్పుడు మీరు తెల్లవారుజామున చలి వణికించేస్తుంటే ఆ చీకట్లో పడి కింద మీద పడుతూ గోతిలో పడి మళ్ళీ పైకి లేచి దులిపేసుకుని చిన్న గాయం తగిలితే దాన్ని ఇలా దులిపేసుకుని వెళ్ళిపోయి ఆ నదిలో ఆ మురికి నీళ్ళు అక్కడ ఉంటే, మురికి నీళ్ళు నదో కాలవో కోనేరో ఏదో ఉంటుంది, మహామహం అని పేరు ఏదో పేరు పెట్టి దానికి, ఓ మురికి నీళ్ళ కోనేరో నదో కాలవో ఉంటే వెళ్ళి దాంట్లో అలా ఉనికిపోతూ గడగడగడలు అడిపోతూ ఉనికిపోతూ ములిగేసి మళ్ళీ వచ్చేసి పొద్దున్న తెల్లరేఖ చూసుకుంటే ఆ ముళ్ళతోటి గీసుకుపోయి రక్తాలు వచ్చి మళ్ళీ దానికి ఏదో మందు, అంతలా హింస పెట్టక్కర్లేదు దేహాన్ని, అంత హింస అక్కర్లేదు. లీవిటెలో కాదండి, మేము చిన్నప్పుడు చెప్పాను కదా, జాబిల్లి రావే చందమామ రావే జాబిల్లి రావే. చిన్నప్పుడు ఉంటుంది దాని సందర్భం దానికి ఉంటుంది, నేనేం కాదంటలేదు. ఇప్పుడు చిన్నపిల్లవాడికి జాబిల్లి రావే చందమామ రావే అన్నం పెట్టద్దంటే తప్పు కదా అది, కాబట్టి దాని సందర్భం దానికి ఉంటుంది. బట్ మనం ఇప్పుడు అయమాత్మ బ్రహ్మలో ఉన్నాం, కమ్ అవుట్ ఆఫ్ దాట్. దేహాన్ని మీరు హింస పెట్టక్కర్లా. అలాగని దేహాన్ని మరి టూ మచ్ ప్యాంపర్ కూడా చేయనక్కర్లా. దేహాన్ని హింస పెట్టద్దు, ప్యాంపర్ చేయొద్దు. లిమిటెలో దానికి ఉండే ప్లెషర్ దానికి ఉంటుంది, లెట్ ఇట్ బి. ఇప్పుడు మంచిగా ఆకలి వేసి మరి మధ్య సాయంకాలం స్నాక్స్ తినలేదనుకోండి మీరు, రాత్రి 8 అయ్యేపటికి కరకరలాడుతూ ఆకలి వేస్తుంది. ఆ టైంలో శుభ్రమైన ఆహారం, రుచియమైన ఆహారం మీకు లభించిందనుకోండి, ఏ కొద్దిపాటి లభించినా కూడా మంచి ఒక జాయ్ కలుగుతుంది. లెట్ ఇట్ బి, తప్పే ఉంది. తర్వాత ఏవో కొన్ని పెయిన్స్ ఉంటాయి, దేహానికి పెయిన్స్ ఉంటాయి. ముఖ్యంగా చిన్న వయస్సులో కూడా ఉంటాయి పెయిన్స్, యవ్వనంలో కూడా ఉంటాయి. కానీ మీ బలము మీకున్న ఉత్సాహంతో ఆ పెయిన్స్ కనపడవు, తోసుకుపోతాయి. ఆ
ప్రవాహంలో తోసుకుపోతాయి. ఆ శక్తి ముందు ఆ పెయిన్స్ దే వోంట్ మేక్ ఎనీ ఇంపాక్ట్. క్రమంగా వయస్సు వచ్చేకొలది ప్రతీది స్పష్టంగా అనుభవానికి వస్తూ ఉంటుంది. లేకపోతే అసలు పట్టించుకోవాల్సిన ఇప్పుడు మోకాళ్ళు ఉన్నాయనుకోండి, చిన్న వయసులో మోకాళ్ళ గురించి అసలు మీరు ఆలోచించారా? పరిగెత్తే హడావిల్లోనే ఉండిపోయారు కానీ మోకాళ్ళనే ఒకటి ఉన్నాయి అని ఆలోచన చేశారా? దేహంలో కాలిబ్రేలు దగ్గర నుంచి ప్రతిదీ కూడా నీ సంగతి నేను చూస్తానన్నట్టుగా ఛాలెంజ్ చేస్తూ ఉంటాయి. ఇట్ ఈజ్ లైక్ దాట్. ఇదంతా నొప్పి ఏమిటంటే ఇక్కడ నెర్వ్ ఉందండి, అది అల్లేలా కదులుతూ ఉందండి అని చెప్పాడు. ఏం చెప్పమంటారు? ఇక్కడ నెర్వ్ ఉండడం ఏమిటి, అది కదిలితే ఈ నొప్పి ఏమిటి, ఆ పోనీ ఎలా పోతుందంటే పోదండి, అది ఉరికే ఇలా ఇలా అనుకోలే ఏమన్నా. ఆహా, బాడీ అంటే ఎలా ఉంటుంది సుమా? ఇట్ హ్యాస్ ఇట్స్ పెయిన్స్, ఇట్ హ్యాస్ ఇట్స్ ప్రెషర్స్. యు ఆర్ నాట్ ది బాడీ. కాబట్టి దేహమును హింస పెట్టవద్దు, దేహమును భోగములకు మప్పవద్దు, దానికి భోగాలను అలవాటు చేయవద్దు, హింస పెట్టవద్దు, అంతే. లీవ్ ఇట్ అలో. ఎందుకంటే యూ షుడ్ నో వాట్ యు ఆర్ నాట్. నువ్వు ఏది కాదో అది తెలుసుకోవాలి. మరి ఆత్మను తెలుసుకోవడం, ఆత్మను తెలుసుకోకల్లా. మరి ఏం తెలుసుకోవాలి? నువ్వు ఏది కాదో అది తెలుసుకుంటే చాలు. అంటే ఆత్మ ఏది ఆత్మ కాదో అది తెలుసుకుంటే చాలు. మరి ఆత్మ తెలుసుకో, ఆత్మ తెలుసుకోకల్లా. ఎంతవరకైతే వేదాంత విద్యార్థి ఆత్మను తెలుసుకోవాలి, ఆత్మను తెలుసుకోవాలి, ఆత్మను తెలుసుకోవాలని వాడు అంటే వాడు ఏం చేస్తున్నాడనమాట, వాడు ఆ తెలుసుకోవడం అనే ఆ ఇన్స్ట్రుమెంట్ తోటి ఆత్మని పట్టుకునే హడావిల్లో ఉన్నాడా లేడా? కదా, తెలుసుకో, ఆత్మను తెలుసుకోవాలి, ఆత్మను తెలుసుకోవాలంటే ఏమిటి? ఆ ఇన్స్ట్రుమెంట్ తోటి, జ్ఞానము అనే సాధనంతో ఆత్మని పట్టాలి. నో, ఇట్ ఈజ్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. వాడు అలా అజ్ఞానంలో ఉండిపోతాడు. కాదండి, ఆయన మహాపండితులు కూడా, మహాపండితులు అయితే జ్ఞానులు అయిపోతారట. అలాగంటే తలకిందుల దృష్టి ఉండకూడదు. కాబట్టి ఆత్మను తెలుసుకోవడం అంటూ ఏమి ఉండదు. ఆత్మని మీరు ఎప్పుడు తెలుసుకుంటారో తెలిసినా, మీ భుజం ఎక్కి మీరు కూర్చున్నప్పుడు మీరు ఆత్మను తెలుసుకోగలుగుతారు. మీ భుజం ఎక్కి మీరు కూర్చోండి, చూస్తాను నేను ఎక్కండి. మీ భుజం మీద ఎక్కి మీరు కూర్చో, ఇంకోటి భుజం మీద ఎక్కచ్చు. మీ భుజం మీద మీరు ఎక్కి కాబట్టి ఆత్మను తెలుసుకోవడం అంటూ ఏమి ఉండదు. కాబట్టి ఫస్ట్ బీ క్లియర్, మీరు ఆత్మను తెలుసుకోవడం అంటూ ఏమి ఉండదు. మొన్న నువ్వు పొద్దున్న లేస్తే రాత్రి పడుకునేదాకా జ్ఞానము జ్ఞానం అని సాగతిస్తావు. మరి ఈ జ్ఞానం దేన్ని తెలుసుకోవడము? మరి ఏమిటి జ్ఞానం? కర్మ కాదు, ఉపాసన కాదు, జ్ఞానం అంటావు. పోనీ తెలుసుకుందామని ఏదో మేము తంటాలు పడుతుంటే తెలుసుకోవాల్సింది ఆత్మని తెలుసుకోవడం సంభవమే కాదని కొట్టిపారేస్తీవి. మరి ఏమిటి తెలుసుకోవడం? అనాత్మను. అనాత్మను ఏమిటి తెలియడం? అనాత్మను అనాత్మగా తెలియట. యూ షుడ్ ఇనఫ్, ఇట్ ఈజ్ ఇనఫ్ టు నో వాట్ యు ఆర్ నాట్. ఏమవుతుందండి నేను ఏది కాదో తెలుసుకుంటే ఏమవుతుంది? మీరు ఎప్పుడైనా ఆలోచించారా నేను ఏది కాదో తెలుసుకుంటే ఏమవుతుందో చెప్పమంటారా? డబ్బు ఉందనుకోండి, ఈ డబ్బు నేను కాదు అంటే ఏమండి డబ్బు నేను ఎలా అవుతానండి? నాది కాదు డబ్బు, నాది కాదు, నేను కాదు, ఏమవుతుందో చెప్పమంటారా? ఫ్రీడమ్, ఫ్రీడమ్, యు బికమ్ ఫ్రీ, ఫ్రీ అయిపోతారు. ఫ్రీ అయిపోతే డబ్బు లేకుండా పోతుంది? ఆహా, నో. ఫ్రీ అయిపోతే డబ్బు లేకుండా పోదు. ఫ్రీ అయిపోతే డబ్బు మీద వ్యామోహం లేకుండా పోతుంది. డబ్బు లేకుండా పోదు, డబ్బు ఉంటుంది. వచ్చే డబ్బు వస్తూ ఉంటుంది, పోయే డబ్బు పోతూ ఉంటుంది. ఒకప్పుడు ఎక్కువ ఉంటుంది, ఒకప్పుడు తక్కువ ఉంటుంది. ఎక్కువ ఉందనుకోండి ఎవడో వచ్చి పట్టుకుపోతాడు దాన్ని, తక్కువ ఉంటుంది అప్పుడు. మళ్ళీ తక్కువ ఉంది కదా అంటే ఎక్కడి నుంచో వచ్చి మళ్ళీ పడుతుంది, ఇప్పుడు ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఎవడో వచ్చేదో పట్టుకుపోతాడు, ఇప్పుడు తక్కువ ఉంటుంది. డబ్బు ఎవరికైనా అంతే, బిజినెస్ మ్యాన్కైనా అంతే, ఎవరికైనా అంతే. యు బికమ్ ఫ్రీ.
బికమ్ ఫ్రీ. ఎంత ఫ్రీడమ్ అండది, నాది కాదు అని మీరు ఆలోచించి చూడండి. ఇల్లు నాది కాదు, ట్రై చేయండి, యు బికమ్ ఫ్రీ. బంగారము నాది కాదు, యు ట్రై దాట్. మీ బంగారం మీరు అట్టి పెట్టుకోండి, నేను మీ బంగారాన్ని మీరు పారేసుకోమని నేను చెప్పట్లేదు, బట్ యూ షుడ్ నో దిస్ మచ్. ఏమిటి, బంగారము నాది కాదు. నాది కాకపోవడం ఏమిటయా, నేనే కదా పెట్టుకున్నాను కాదు, మరి అదే తెలుసుకోవాలి. దట్ యూ షుడ్ నో. మీరు పెట్టుకుని కూర్చోవడం కాదు, పొని పెట్టుకుంటే పెట్టుకోండి, అది నాది కాదు అని మీరు ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది. కాదండి, మేము మాది కాదని తెలిసేసుకున్నాం, ఇప్పుడు ఇచ్చేద్దాం, యూఆర్ వెల్కమ్, యూ కెన్ డూ దట్, నాట్ ఏ ప్రాబ్లం. కాదండి, నాది కాదు అని తెలిసింది, మేము అట్టి పెట్టుకుంటాం, ఓకే, యూ డిసైడ్, అప్ టు యూ. బట్ బికమ్ ఫ్రీ, బీ ఫ్రీ, ఫ్రీగా ఉండండి. ఎందుకంటే నెత్తి మీద బరువు పెట్టుకుని మోయడం అనవసరం కదా, బీ ఫ్రీ. అలాగే సంతానము ఎడలు కూడా దేవుడి సంతానమే తప్ప నా సంతానం అంటూ ఏదీ లేదు, బీ ఫ్రీ. బట్ హియర్ వెన్ యూ నో దట్ ఐఎమ్ నాట్ ది బాడీ, యు బికమ్ ఫ్రీ ఫ్రమ్ ద ప్లెషర్స్ అండ్ పెయిన్స్ ఆఫ్ ది బాడీ. బాడీ విల్ హ్యావ్ ఇట్స్ ప్రెషర్స్ అండ్ పెయిన్స్, బాడీ విల్ హ్యావ్. మీకు రహస్యం చెప్పంటారా, నేను సిద్ధపురుషుణ్ణి, నాకు మహిమలున్నాయి, నేను మీ ముఖం చూసిన వెంటనే ఫోర్ హెడ్ రీడర్ అని ఒకడు ఉంటాడు, మీ లలాటల కితను నేను చదివేస్తాను, మిమ్మల్ని చూసిన వెంటనే మీ పూర్వజన్మలన్నీ నాకు అలాగా పలక మీద రాసినట్టుగా కనపడుతూ ఉంటాయి. నేను 1000 ఏళ్ల క్రితం నారదుణ్ణి కలిశాను, 500 ఏళ్ల క్రితం వీణ్ణి కలిశాను, వాణ్ణి కలిశాను, లేకపోతే నేను శక్తిపాతం చేసేస్తే మీరందరూ మోక్షాన్ని పొందేస్తారు, నేను ఆ శివుడి స్వరూపమే నేను, ఇన్ని కబుర్లు పెద్ద సింహాసనంలో కూర్చుని చెప్పినవాడు కూడా ఆ సింహాసనంలో దిగాలి. ఎందుకో తెలుసిన, బాత్రూమ్కి ఏడవాలి, అందుకోసం కడుపులో నకనకలాడుతూ ఉంటుంది, పోయి ఇడ్లీయో దోశో ఏదో మింగాలి. మీకు ఏమర్థమైంది దీన్ని బట్టి? ఈ మాటలన్నీ కూడా బంకం అని తేలిపోయింది కదా. ఎందుకంటే అంతటి సిద్ధపురుషుడైతే మరి ఈ దేహమునకు చెందిన ఈతి బాధలు ఎందుకు పీడిస్తున్నట్టు? అంటే అర్థం ఏంటంటే, దేహం విషయంలో మీరేవో మహిమలు మాయలు వాటి వల్ల ఏమీ తెలియదు లేదు, దేహం విషయంలో యూ షుడ్ నో ఐఎమ్ నాట్ ది బాడీ, యూ షుడ్ నో దాట్, డూ సంథింగ్ అబౌట్ ఇట్. మహిమలు మాయలు ఇవన్నీ తర్వాత చూడొచ్చు, దీని సంగతి ఏమిటో చూడాలి. అది మిరకిల్, టు నో దట్ ఐఎమ్ నాట్ ది బాడీ ఈజ్ ది మిరకిల్. మీకు చేతనైతే ఆ మిరకిల్ని అకాంప్లిష్ చేయండి. కర్మేంద్రియములు నేను కాను అంటే కాళ్ళు నడుస్తాయి, చేతులు పట్టుకుంటాయి, ఏదో చేస్తూ ఉంటాయి, నోరు వాగుతూ ఉంటుంది సందర్భానుసారంగా, కళ్ళు చూస్తాయి, అది కళ్ళు జ్ఞానేంద్రియములు. కర్మేంద్రియములు నేను కాను, కాళ్ళు నడుస్తూ ఉంటాయి, అసలు ఒక మెడిటేషనే ఉంది అలాగా. మీరు ఆ మెడిటేషన్ కనుక అభ్యాసం చేసిన, వాకింగ్ మెడిటేషన్ అభ్యాసం చేసినట్లయితే మీకు అనుభవం కలుగుతుంది. ఏమైనా కాళ్ళు నడుస్తున్నాయి, నేను ఉన్నాను. కాబట్టి నేను కర్మేంద్రియములు కాను అంటే నేను కర్తను కాను అని అవుతుంది. నేను జ్ఞానేంద్రియములు కాను అంటే ద్రష్టను నేను కాను, కళ్ళు చూస్తూ ఉంటాయి, చెవులు వింటూ ఉంటాయి, ద్రష్టను నేను కాను, శ్రోతను నేను కాను. సో మనస్సు తెలుస్తూ ఉంటుంది, మనస్సు తెలుస్తూ ఉంటుంది. కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు మధ్యలో లెక్క పెట్టాలి కాబట్టి లెక్క పెట్టా, ఎందుకంటే దేహంతో మొదలుపెట్టి అహంకారం దాకా పోవాలి కదా, మొత్తం ఉన్న లెక్క అంతా చెప్పాను. బట్ క్రిటికల్ కావవి, దే ఆర్ నాట్ క్రిటికల్. క్రిటికల్ ఏమిటంటే దేహము మనస్సు, దే ఆర్ క్రిటికల్. మనస్సుని మీరు తెలుసుకోవాలి, మనస్సుని వాచ్ చేయాలి, మనస్సుని పరిశీలిస్తూ ఉండాలి.
బ్రెత్ వాచింగ్ అని ఒకటి ఉంది, బ్రెత్ని సాక్షిగా చూడడం, ప్రాణము, అది కూడా చేయాలి. అది కూడా క్రిటికలే. కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, తర్వాత ఏమున్నది, ప్రాణము. బీ దట్ ఈజ్ ఆల్సో క్రిటికల్. వాచ్ ది బ్రెత్. బ్రెత్ని మీరు వాచ్ చేసినట్లయితే మీకు మనస్సు, అంతఃకరణం బాగా శుద్ధమవుతుంది, వైరాగ్యం పుడుతుంది. బ్రెత్ని వాచ్ చేస్తే వైరాగ్యం, రాగం తగ్గిపోతుంది, ద్వేషం తగ్గిపోతుంది, మనుషులో ఒక మెచ్యూరిటీ, పరిపక్వత వస్తుంది. కాబట్టి వాచ్ ద బ్రెత్, దెన్ వాచ్ ద మైండ్. మైండ్ని సంకల్పాలు ఏవో పుడుతూ ఉంటాయి, మైండ్లో ఏవేవో సంకల్పాలు వస్తాయి. సంకల్పాలు అంటే ఏవేవో గుర్తుకొస్తాయి మైండ్కి, ఎందుకు గుర్తుకొస్తున్నాయో చెప్పడం కష్టం. ఏవేవో గుర్తుకొస్తాయి. ఇప్పుడు ఏదో కూర్చుని పుస్తకం చదువుతుంటే తిరుపతి గుర్తుకొస్తుంది. ఎందుకు తిరుపతికి దీనికి సంబంధం, ఎందుకో గుర్తుకొస్తుంది. మైండ్ అంటే అలాగే ఉంటుంది. తిరుపతి గుర్తు, పోనీ తిరుపతి గుర్తు వచ్చింది, అయిపోయింది. న్యూయార్క్ గుర్తుకొస్తుంది, ఎందుకు న్యూయార్క్, అలాగే ఉంటుంది మైండ్. అంటే స్ట్రే థాట్స్ అంటారు, అవి వస్తూ ఉంటాయి. అవి వస్తే ఇవన్నీ ఇలా వచ్చేస్తున్నాయి ఏమిటని కంగారు పడకూడదు. యూ వాచ్ ఇట్, ఓకే, లెట్ ఇట్ కమ్. ఇన్ఫ్యాక్ట్ ఈ థాట్స్ రావు, పోతాయి, పోతున్నాయి. అవి వస్తున్నాయో పోతున్నాయా మీరు చెప్పండి? పోతున్నాయి. మనం వస్తున్నాయి అంటున్నాం కానీ వాస్తవానికి అవి పోతున్నాయి. వస్తున్నాయంటే మనం కంగారు పడాలి, పోతున్నాయంటే పోనే సాక్షిగా ఉండడమే సంకల్పంలో ఎదుట. ఇమోషన్స్ ఉంటాయి, ఇమోషన్స్ ఉంటాయి, వాటిని కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి. నెంబర్ వన్, ఇమోషన్స్ మీరు కాదు. ఇమోషన్స్ నేను అనుకుంటే ఏమవుతుంది, యు బికమ్ అన్ ఇమోషనల్ పర్సన్ అయి కూర్చుంటారు. మీరు ఇమోషనల్ పర్సన్ అయిపోతారు, సెంటిమెంటల్ అండ్ ఇమోషనల్ పర్సన్ అయిపోతారు. అలా ఉండకూడదు. ప్రతిదానికి భోరు భోరుమన ఏడిచేస్తూ ఉండడం, ప్రతిదానికి గెంతులు వేస్తూ ఉండడం, అలా ఉండకూడదు. యూ షుడ్ నాట్ బి అన్ ఇమోషనల్ పర్సన్. ఇమోషనల్ పర్సన్ కాకుండా ఉండాలంటే ఇమోషన్స్ని వాచ్ చేయాలి. మీరు వాటిని గుర్తుపట్టి వాచ్ చేయాలి. ఇప్పుడు మీకు ఎవరి మీదైనా అటాచ్మెంట్ ఉందనుకోండి, అటాచ్మెంట్ ఉంటుంది, అది దానికి గుర్తు ఏమిటంటే ఆ మనిషి గురించి మీకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయా, వాడు ఇలా ఉండాలి, అలా ఉండాలి, వాడు ఇలా చేయాలి, అలా చేయాలి అని మీకు డిమాండ్స్ ఉన్నాయా, ఉంటే అది అటాచ్మెంట్. ఆ మనిషి ప్రవర్తన వల్ల మీ మనస్సుకి దుఃఖం కలుగుతుందా, అయితే అటాచ్మెంట్. అది ఆ మనిషిని సరిదిద్దక్కర్లేదు, మీరు మనిషిని దిద్దిది ఏమీ లేదు. వాడిని మీరేమిటి దిద్దిది, మీరు ఎదరవాడిని దిద్దగలరా? మీరు దిద్దాల్సింది మీ ఇమోషన్నే. కాబట్టి యూ వాచ్ దట్ ఇమోషన్, వాచ్ ఇట్. మీకు ఎవడి మీద ఒళ్ళు మంట ఉందనుకోండి, వాడి పేరు చెప్తే మీకు ఒళ్ళు మండుతుంది, దట్ ఈజ్ అన్ ఇమోషన్. ఏ, వాడి మాట నా దగ్గర తీసుకురాకు, ఇట్స్ అన్ ఇమోషన్. యూ వాచ్ ఇట్. ఇమోషన్స్ని వాచ్ చేయటం చాలా కష్టం, మోర్ డిఫికల్ట్ ఇన్ మెడిటేషన్. ఇమోషన్స్ని వాచ్ చేయటం కొంచెం డిఫికల్ట్, యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్. కొద్ది ప్రాక్టీస్ చేస్తే కూడా ఆ ఇమోషన్స్ తగ్గిపోతాయి, వాటి బలం తగ్గిపోతుంది, లేకుండా అయిపోతుంది. అంటే వాడి పేరు చెప్తే ఒళ్ళు మంటన్నారే, అప్పుడు ఏమవుతుందో తెలిసినా వాడి పేరు చెప్పినా కూడా మీకేమనిపించదు. మీరు పని కట్టుకుని వెళ్ళి వాడితో మాట్లాడాలన్న అభిప్రాయం కాదు, అలా అక్కర్లా. ఎందుకు మళ్ళీ వాడితో మాట్లాడడం, వాడు ఏదో అంటే మళ్ళీ మళ్ళీ కెలికినట్టు అవుతుంది ఇమోషన్. అలాంటి పిచ్చి పని పెట్టుకోకూడదు. ఊరికే అందరితో మాట్లాడడం ఎందుకు మాట్లాడడం? హలో అనాలి. ఎందుకనాలి హలో? మౌనంగా ఉంటే సరిపడుతుంది. హలో అన్నారనుకోండి, వాడు ఏదో పొగరగా ఏదో అన్నాడు అనుకోండి, మళ్ళీ మీరు పోయిన తగ్గిందనుకున్న ఇమోషన్ మళ్ళీ కేలికి కోతిపుండు అన్నట్టుగా తయారవుతుంది. మౌనంగా ఉండడమే. వెన్ యూ డోంట్ లైక్ ఏ పర్సన్, మౌనంగా ఉంటే సరిపడుతుంది. ఒళ్ళు మంట లేకుండా ఉండాలి. మంట మనకే కదా మంట, అది లేకుండా ఉంటే చాలు. కాబట్టి ఇమోషన్స్ని వాచ్ చేయటం. డబ్బు మీద వ్యామోహం ఉందనుకోండి, దట్ ఈజ్ ఏ బ్యాడ్ ఇమోషన్. యూ హ్యావ్ టు వాచ్ ఇట్. అంటే జనాలకి భయం, డబ్బు మీద వ్యామోహం లేకపోతే సంసారం ఏమైపోతుందని. ఏమీ అయిపోదు. అదే మరి అక్కడే ఉంది రహస్యం, ఏమీ అయిపోదు. ఎందుకంటే ఒక డెస్టినీ అనేది ఒకటి ఉంటుంది, అదేదో పోతూ ఉంటుంది అలాగా. దానికి ఒక డైనమిక్స్ ఉంటుంది, అది పోతూ ఉంటుంది. ఇప్పుడు మీరు కూర్చుని బెంగ పెట్టుకుంటే గాలి దిశ మారిపోతుందా?
మీరు గాలి దిశ గురించి పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ ఉంటే అది ఏమైనా చెడిపోతుందా? అది పోయి దారిలో అది పోతూ ఉంటుందా? ఇప్పుడు మార్చి మే 31 కేరళ వచ్చిందా లేదా, మాన్సూను అని మీరు బెంగ పెట్టుకున్నారనుకోండి, అది ఏమవుతుంది? జూన్ 5 వస్తుంది అది. అప్పుడు మీరు ఇంకో 5 రోజులు అనవసరంగా బెంగ పెట్టుకున్నట్టు అవుతుంది. దాని టైం దానికి ఉంటుంది, దాని డైనమిక్స్ దానికి ఉంటుంది. మాన్సూన్ ఎలాంటిదో జీవితం కూడా అట్టిది. మాన్సూన్ మే 31 ఎందుకు వస్తుంది? డిలే అయినప్పుడు ఎందుకు డిలే అయింది అంటే మెటీరియలాజికల్ సైన్స్ వాళ్ళు ఎన్ని రీజన్స్ చెప్తారు? 64 రీజన్స్ చెప్తారు. కంప్యూటర్ ఉండాలి ఆ రీజన్స్ అన్నింటినీ వర్కౌట్ చేయడానికి. అక్కడ పసిఫిక్లో ఏదో కోల్డ్ కరెంట్స్ కొంచెం స్లో అయ్యాయి అంటాడు, లేకపోతే అంటార్క్టిక్లో మంచు కరిగిపోయింది అంటాడు, లేకపోతే ఆఫ్రికా మీద ఇసుక తుఫాన్లు వచ్చాయి అంటాడు. ఎరా మా ఊరు మాన్సూన్ గురించి చెప్పరా అంటే మరి మీ ఊరు మాన్సూన్ వీటన్నింటి మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా అలాంటివి 90 చెప్తాడు. మన జీవితం కూడా మాన్సూన్ లాంటిదే. మన జీవితంలో సుఖం ఎందుకు వచ్చిందంటే 90 కారణాలు ఉంటాయి, దుఃఖం ఎందుకు వచ్చిందంటే 100 కారణాలు ఉంటాయి. ఇప్పుడు అవన్నీ మీరు మెషర్ చేసి పెడతారా? మేము పెడతామని టీవీ ఛానల్స్ నిండా పేట్రేగిపోయి ఉన్నారు వీళ్ళు. పేట్రేగిపోవడమే సబ్ శరం చోడికే. విల్ దే బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది డైనమిక్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్? శ్రీకృష్ణుడు ఏమన్నాడో తెలుసిన? నా వల్ల కాదండి, నాకు తెలియదు అన్నాడు ఆయన. గహన కర్మణో గతి. ఈ కర్మ యొక్క గతి ఉంది చూసారా అమ్మ బాబో, అది చాలా లోతైనది, దాన్ని అంచనా వేయటం కష్టం అని చెప్పాడు ఆయన. మరి ఆయన కష్టం అన్నదాన్ని వీళ్ళందరూ మేము వేసేస్తామని చెప్పేసి వచ్చేసి వీళ్ళు ప్రగల్భాలు పలుకుతున్నారు చూడండి. ఎవడో అంచనా వేసేది లేదు. కాబట్టి మీరు ఒకదానిపై రాగము ఇంకొక దానిపై ద్వేషం పెట్టుకోవడానికి కారణమే లేదు. కాబట్టి ఆ ఇమోషన్ని మీరు వాచ్ చేయాలి. యు ఆర్ నాట్ దట్ ఇమోషన్. దెన్ మీ బుద్ధిని మీరు వాచ్ చేయాలి. మీ బుద్ధికి ఒక ఒక అకాంప్లిష్మెంట్ అంటే ఒక నైపుణ్యం ఉండొచ్చు, ఒక చురుకుదనం ఉండొచ్చు. ఎదరవాళ్ళు అది కొంతమందికి ఉండదు. కొంతమంది బండస్వాధ్యాయులు ఉంటారు, వాడికి చురుకుద, వాడికి చెప్పినా అర్థం కాదు. మీరు కష్టపడి చెప్పినా వాడికి అర్థం కాదు. ఏదైనా వ్యాకరణ సూత్రం చెప్పారనుకోండి, వాడికి ఎక్కదు అది. హీ జస్ట్ కాంట్ మేక్ ఇట్ అవుట్. నేను ఎరుగుదును అలా ఉంటారు. కొంతమంది తెలిసిపోయింది సార్ తర్వాత సూత్రం చెప్పండి అంటారు, వాడి కంగారు. తెలిసిపోయింది సార్ తర్వాత సూత్రం చెప్పండి అంటాడు. నేనంటాను చూడు, నేను చెప్పేదంతా విను, నీకు తెలిసిందని నాకు తెలుసు, అయినా కూడా ఐ హ్యావ్ టు గో త్రూ ది హోల్ ప్రాసెస్, యు లిసన్ టు ఇట్. సరే సార్ అని వింటాడు. వాడికి అదంతా తెలుసు. అంత చురుకుంటారు కొందరు. కొందరు బండస్వాధ్యాయులు ఉంటారు, వాడికి ఎక్కదు బుద్ధికి. ఇప్పుడు ఆ బుద్ధి నేను కాదు, బుద్ధి నేను కాదు. బుద్ధి నేనంటే ఏమవుతుందో తెలుసునా అండి? నేను మహాపండితుని అనుకోవాల్సి వస్తుంది. నేను మహాపండితుని అనుకున్నాడు అనుకోండి, దానివల్ల ఏమవుతుందో తెలుసునా? వాడికి ఇంకా కొత్తగా తెలుసుకోవడానికి వీలు లేకుండా తలుపులు మూసుకున్నట్టు అయిపోతుంది. జ్ఞానము యొక్క తలుపులు మూతపడిపోతాయి. నేను పండితుడను అని ఎప్పుడైతే అనుకున్నాడో గడగడగడ తలుపులు వేసేసినట్టు అయిపోతుంది. ఇంకేమీ వాడికి జ్ఞానం కలగదు. వాడి జ్ఞానం ఆఖరి అక్కడతోటి. దీంట్లో రహస్యం ఉంది. నాట్ నోయింగ్నెస్ అని, నాట్ నోయింగ్నెస్ అది ఒక క్వాలిటీ. నాట్ నోయింగ్నెస్ మీకు ఆత్మస్వరూపం ఎప్పుడు అనుభవానికి వస్తుందో తెలుసునా? డూ యూ హ్యావ్ దట్ నాట్ నోయింగ్నెస్ ఇన్ యూ? నాట్ నోయింగ్నెస్, నాట్ నోయింగ్నెస్ అంటే అర్థమైందండి. అంటే ఏమిటి? తెలిసినది తెలుసు అనే స్ట్రక్చరు ఆ చైతన్యంలో లేదంతే. కాన్షియస్నెస్లో ఉండకూడదు, తెలుసు అనే మాట ఉండకూడదు. కాఫీ మీకు తెలుసు, నాకు కాఫీ తెలుసు అని మీరు అన్నారనుకోండి, యూఆర్ డిఫీటెడ్. ఎందుకంటే ఆ కాఫీలో ఉన్న వెరైటీ మీకు తెలుసున్నది 100లో రూపాయలో పైస కూడా మీకు తెలియదు.
వ్యాకరణం నాకు తెలుసు అన్నారనుకోండి, యు మేడ్ ఎ హ్యూజ్ మిస్టేక్ దేర్. మీ పూర్వజన్మ నాకు తెలుసు అని వాడు అన్నాడు అనుకోండి, అంతకంటే మూర్ఖుడు ఇంకొకడు ఉన్నాడు. ఫర్ టూ రీజన్స్. వన్, పూర్వజన్మ ఎలా తెలుస్తుందండి? తెలీదు. ఒకవేళ తెలిసింది అను, గివ్ హిమ్ బెనిఫిట్ ఆఫ్ డౌట్. ఒకవేళ తెలిసింది అనుకోండి, పూర్వజన్మ ఎక్కడుంది, అది అనాది నుంచి ఏం తెలుస్తుంది వీడికి, ఎంత తెలుస్తుంది? కాబట్టి తెలుసు అనే మాట ఉండద్దు. అంటే ప్రాక్టికల్ టైమ్స్లో అండ్ మీకు ట్రైన్ ఎప్పుడు బయలుదేరుతో తెలుసుందంటే తెలుసునని అలాంటి దాన్ని నేను అంటలేదు. తెలుసు అంటే బుద్ధితోటి మమేకమై బుద్ధి తాదాత్మ్యాన్ని చెంది నాకు తెలుసు అని ఉండకూడదు. బుద్ధిని అలా వాచ్ చేస్తూ ఉండడం, దాంట్లో కొంత కంటెంట్ ఉంటుంది. బుద్ధి అంటే బ్యాగ్ అది, దాంట్లో కొంత కంటెంట్ ఉంటుంది. ఒకటి బ్యాగ్లో కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఒకటి బ్యాగ్లో కంటెంట్ తక్కువ ఉంటుంది. ఎవడికి తెలిసింది, ఎవడికి తెలుస్తూ ఉంటుంది. దీంట్లో ఒకటి గొప్ప ఇంకొకటి తక్కువ లేదు, అందరూ ఒకే ఆత్మస్వరూపులు. కాబట్టి తెలుసు అనే మాట అనకూడదు. ఆ సమయానికి తగ్గట్టుగా రెస్పాన్స్ ఇస్తారు, మాట్లాడతారు, అంతే తప్ప తెలుసు అనే మాట అనకూడదు. ఓ వేదాంత సభ అవుతోంది, అవుతుంటే పండితులు వాళ్ళందరూ వేదాంత విద్వాంసులు, వాళ్ళు జగత్తు సత్వాసత్వాభ్యామ నిర్వచనీయం అనేదో అంటున్నారు. ఇది సత్తు, ఇది అసత్ అని నిర్వచించటానికి వీళ్ళు లేనిదేని దాని మీద వాళ్ళు ఏదో పెద్ద కల్పాలు చెప్పేవో చర్చ చేస్తున్నారు. నేను అనుకోకుండా అక్కడ ఉన్నా, నేను ఓ మాట చెప్పాలని అనిపించింది నాకు. ఎందుకంటే సభ లక్షణం అది, మధ్యలో యూ కెన్ ఇంటర్జెక్ట్. ఆ సభ లక్షణం, మధ్యలో మీరు మాట్లాడచ్చు. నిజానికి వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు, మాట్లాడండి అంటే సందర్భంగా మాట్లాడాలి. కొంతమంది అసవకతవగా మాట్లాడితే వాళ్ళు ముసిమిసిన వాళ్ళు నవ్వుకుంటారు, ఎందుకంటే వాళ్ళందరూ పండితులు, వాళ్ళకి అన్నీ తెలుస్తూ ఉంటాయి, బాగా శాస్త్రాలు బాగా అభ్యసించిన వాళ్ళు. కాబట్టి వాళ్ళ ముందు మాట్లాడాలంటే కళ్ళు పైకి బయర్లు కమ్ముతాయి. నేను ఓ మాట చెప్పాలా వద్దా అని నేను సందేహపడ్డాను. మనం పండితులు మనకి తెలుసని నిరూపించడం కోసం అయితే చెప్పక్కర్లేదు. ఎందుకు అలా ఎందుకు చెప్పడం? మనం జాగ్రత్తగా వినే సవతలకు పోవచ్చు. మనకి తెలుసని మనం నిరూపించక్కర్లేదు. ఒకప్పుడు ఏమవుతుందంటే మనకి తెలుసని వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళకుండే మూర్ఖత్వం వాళ్ళకు ఉంటుంది. వీడి చేతిలో దండము కమండలం లేదు కాబట్టి వీడు పనికిరాడని వాడు ముందే నిర్ణయం చేసి కూర్చుంటారు వాళ్ళందరూ. ముందే వాళ్ళకి కంక్లూషన్ అయిపోతుంది, ఏమిట్రా ఈ స్వామి చొక్కా వేసుకో, కంచుకో అంటారు వాళ్ళు. చొక్కా కంచుకో అంటే మీకు తెలియదు వాడు ఏమంటున్నాడో కూడా మీకు తెలియదు. అరే ఏం కంచుకోధారి అంటాడు. అరే అవడానికి స్వామి కానీ కంచుకం వేసుకున్నాడు ఏమిటని వాళ్ళు వాళ్ళు గుసగుసలాడుకుంటారు. ఆ లెవెల్లో ఉంటుంది వాళ్ళ బుర్ర, వాళ్ళ బుద్ధి ఆ లెవెల్లో ఉంటుంది. అది మిడీవల్ పీరియడ్లో ఉంటుంది వాడి థింకింగ్. మోడర్నిజం ఏమి ఉండదు అక్కడ. వీడికి ఏం తెలుసు అనే ధోరణిలో ఉంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళని నాకు తెలుసు అని వాళ్ళకి ప్రూవ్ చేయాల్సినట్టు ప్రూవ్ చేసి మీరు సాధించేది ఏమి ఉండదు. వాళ్ళ దగ్గర మీరు ఏది ప్రూవ్ చేయక్కర్లేదు, చేయలేరు కూడా. ఎందుకంటే వాడు మెడీవల్ పీరియడ్లో ఉంటాడు వాడు, వాడి దగ్గర మీరు ఏం ప్రూవ్ చేస్తారు? అయితే నాకేమనిపించిందంటే ప్రేమ కలిగింది. అరే పాపం వీళ్ళు తెలుసుకోవాలరా, వాక్యాలు కంఠస్థం చేశారు కానీ తత్వాన్ని పట్టుకోలేదేమో, మనం చెప్తే తెలుసుకుంటారు. ఎందుకని? చురుకైన వాళ్ళు కదా, చెప్తే తెలుసుకుంటారు అని నేను మధ్యలో దూరా. దూరితే వాళ్ళు విన్నారు. అజ్ఞానకాలే సదితి, జ్ఞానకాలే అసదితి వర్తతే కాబట్టి అని ఏదో చెప్పాను నేను. నేను చెప్పిన దాన్ని విని వాళ్ళు ఆశ్చర్యపోయారు. వాళ్ళు ఎక్కడా వినలేదు ఆ మాట అంతవరకు. తర్వాత వాళ్ళు నాతో చెప్పారు, మీరు చెప్పింది చాలా బాగుంది, మేము చాలా సంతోషిస్తున్నాం అని చెప్పారు. నేను ఐ వాజ్ హ్యాపీ. ఎందుకని? నేను ప్రేమతో చెప్పాను, వాళ్ళు తెలుసుకోవాలి అనే ప్రేమతో చెప్పాను. కాబట్టి బ్యాగ్, బుద్ధి అనేది ఒక బ్యాగ్. ఆ బ్యాగ్లో కొంత కంటెంట్ ఉంటుంది, ఒక బ్యాగ్లో ఎక్కువ ఉంటుంది. ఈ పండితుల యొక్క బ్యాగ్లో చాలా కంటెంట్ ఉంటుంది. సూక్ష్మమైన అంశాలు ఏమి ఉండవు, అంతా బండస్వాధ్యాయం. సూక్ష్మమైన తత్వం ఉండదు, ఏవో కంటెంట్ చాలా ఉంటుంది. ఇంకొకటి బ్యాగ్లో అసలు ఏమీ ఉండదు, రామశబ్దం కూడా రాకుండా మూర్ఖంగా ఉంటాడు.
ఇంకొకటి బ్యాగ్లో సూక్ష్మమైన తత్వం ఉంటుంది, ఇంకొకటి బ్యాగ్లో శాస్త్రం అంతా ఉంటుంది కానీ తత్వం ఉండదు. ఈ బ్యాగ్లు రకరకాలుగా ఉంటాయి. బుద్ధి అనేది ఒక బ్యాగ్. యు షుడ్ నాట్ ఐడెంటిఫై విత్ ఇట్, యు షుడ్ బి అవేర్ ఆఫ్ దాట్. సాక్షిగా ఉండాలి. ఈ బుద్ధి ఇట్టిది, ఆ బుద్ధి అట్టిది, ఈ బుద్ధి ఇట్టిది, ఈ బుద్ధి ఇట్టిది అంతే. ఆ బుద్ధి ఎలా అయితే నేను కాదో ఈ బుద్ధి కూడా నేను, సాక్షిగా ఉండాలి. ఇక అహంకారము, దేహంతో మొదలుపెట్టి అహంకారము, నేను నాది అనేవి లేకుండా ఉండాలి. ఏదైతే నేను అని అనుకుంటున్నాడో దాని ఎడల సాక్షి అంటే భోక్తృత్వం. అహంకారం అంటే భోక్తృత్వము, కర్తృత్వము. చేసేవాడను నేను, భోగించేవాడను నేను, అది అహంకారం. నేను డబ్బు సంపాదించాను, నేను అనుభవిస్తాను, అది అహంకారం. నేను పుణ్యం చేశాను, స్వర్గానికి పోతాను, అహంకారం. నాకు బలం ఉంది, నేను ఇది చేస్తాను, అది చేస్తాను, అహంకారం. నేను పండితుణ్ణి కాబట్టి లోకంలో నేను పేరు ప్రతిష్టలు పొందుతాను, నాకు డబ్బు వస్తుంది, అహంకారం. కాబట్టి అహంకారముతోటి ఐడెంటిఫై అవ్వకూడదు, అహంకారానికి సాక్షిగా ఉండాలి. ఇప్పుడు మీరు వెనక్కి గతి ఎలా వచ్చింది? దేహము, కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, మనస్సు, బుద్ధి, అహంకారము, అంతవరకు మీరు వెనక్కి వెళ్ళాలి. అహంకారానికి కూడా వెనక్కి వెళ్ళాలి. వెనక్కి వెళ్తే ఇంకేం మిగిలిందంటే అన్నింటినీ అలా సాక్షిగా చూడడం ఉంటుందంతే. అలా సాక్షిగా చూడడం ఉంటుంది. సాక్షిగా ఉండడం స్వయం ప్రకాశము, అపరోక్షము అయిన ఒక ఎరుక రూపంగా మీరు మిగిలి ఉంటారు. దానికి ఆత్మ అని పేరు. ఆత్మా ఇది గీయతే. గీయతే అంటే గీస్తున్నాడని కాదు, ఇది తెలుగు గీయడం కాదు, సంస్కృత గీయతే. గానము చేయబడుచున్నది, కీర్తించబడుచున్నది. నేనేదో పురాణం చెప్పాను అనుకుంటున్నారా ఇంతవరకు? ఆ శ్లోకంలో ఉన్నదే చెప్తున్నాను నేను. ఏవేవో కథలు చెప్పాను అనుకోకుండా, శ్లోకంలో ఉన్న ప్రతి మాట అక్కడ ఉన్నది. అందము అహంకారాది దేహాంతాత్, అహంకారముతో మొదలుపెట్టి దేహముతో అంతమయ్యేదాని కంటే ప్రత్యక్ వెనుక వెనుక ఉండే సాక్షి చైతన్యము ఆత్మా, ఆత్మా ఇతి అని గీయతే, కీర్తించబడుచున్నది. కాబట్టి ఇప్పుడు ఆత్మ అంటే ఏమిటో చెప్తా చూడండి. ఏది స్వప్రకాశమో, అపరోక్షమో, దేహము, కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, మనస్సు, బుద్ధి, అహంకారములకు సాక్షియో ఆ ఎరుక ఆత్మ అని కీర్తించబడుచున్నది. అయిపోయింది శ్లోకం. స్వప్రకాశాపరోక్షత్వం అయమిత్యుక్తితో మతం అహంకారాది దేహాంతాత్ ప్రత్యగాత్మేతి గీయతే దృశ్యమానస్య సర్వస్య జగతస్తత్వమీర్యతే బ్రహ్మశబ్దేన తద్బ్రహ్మ స్వప్రకాశాత్మరూపకం. ఇది శ్రీమత్పరమహంస పరివిరాజకాచార్య విద్యారణ్యమునివర్యకృత పంచదశ్యాం మహావాక్య వివేక సమాప్త. ఓం పూర్ణమద పూర్ణమిదం అయ్యో అలాగనా, ఓకే. అయితే ఈవేళ అయం ఆత్మ అయింది. బ్రహ్మ బుధవారమా సోమవారం క్లాసులో చెప్తాను, ఈవేళ శుక్రవారమా? ఈవేళ అయితే సోమవారం క్లాసులో బ్రహ్మ, ఈవేళ శుక్రవారమా? సోమవారంగా మళ్ళీ శుక్రవారం క్లాసులో బ్రహ్మ, సారీ.
ఏ మళ్ళీ క్లాసుకి తరువాతి ప్రకరణం ప్రారంభం చేద్దాం, తెచ్చుకోండి పుస్తకం. ఓం. కావాలని అనిపిస్తే ఇప్పుడే చెప్పండి.